ప్రణామాలు వెంకటరాముడు సారికి నాయక ఆత్మ ప్రణామాలు. మరి చక్కగా పిరమిడ్ కట్టించారు. పిరమిడ్ కట్టించేక ముందు ఒకసారి క్లాస్ కి ఇన్వైట్ చేశారు. ఆ ఊరు ఊరు మొత్తము ధ్యానమయం చేశారు. ఇదంతా కూడా నేను కళ్ళారా చూసినాను. మరి అంత గొప్ప మాస్టర్ ఆయన. మరి ఆ మాస్టర్ కి నాయక ఆత్మ ప్రణామాలు. వెల్కమ్ టు సన్ ఎనర్జీ టీమ్ వర్క్ సార్. వెల్కమ్ శ్రీవెల్లి మేడం సార్. కొద్దిగా హాయ్ ఫ్రెండ్స్, ఆత్మ బంధువులకు నా నమస్కారం. సన్ ఎనర్జీ టీమ్ వర్కర్స్ కండక్టింగ్ జూమ్ సెషన్ ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా పిఎస్ఎస్ఎం ఫౌండర్ మైత్రేయ బుద్ధ అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడం కి నా అనంత కోటి పాదాభివందనాలు. మరి అనంత కోటి కృతజ్ఞతలు కూడా తెలుపుతూ వారిని కూడా ఇన్వైట్ చేస్తాం. ఫ్రెండ్స్, ఇంత చక్కటి ప్లాట్ఫామ్ అందిస్తున్న సన్ ఎనర్జీ టీమ్ వర్కర్స్ బ్రహ్మ విద్య రిజిస్టర్ వైదేహి మేడం కి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు మనకు విచ్చేశారు మాస్టర్ ఆర్ వెంకటరాముడు సార్ కృష్ణాపురం నుంచి. వెల్కమ్ టు ద జూమ్ సెషన్ సార్. వెల్కమ్ సార్. సార్ ఒక టాపిక్ వచ్చి ధ్యాన అనుభవాలు. సార్ ఒక అనుభవ జ్ఞానాన్ని ధ్యానానికి వచ్చినాక ఆ అనుభవ జ్ఞానం అంతా మనం ఇప్పుడు తెలుసుకుంటాం సార్ ద్వారా. వెల్కమ్ సార్. వెల్కమ్ టు ద జూమ్ సెషన్ సార్. స్టార్ట్ చేయండి సార్. ఓకే మాస్టర్. ఓకే మేడం. అందరికి ఓకే మేడం ఉంది, చెప్పండి సార్. ఇది వినబడతా ఉంది, కనబడతా ఉంది, చెప్పండి, స్టార్ట్ చేయండి. ఓకే మేడం. ఈ ధ్యానాన్ని అందించినటువంటి జగద్గురు సుభాష్ పత్రి సార్కి నమస్కారాలు కోరుకుంటున్నాను. అట్లా ఈ జూమ్ క్లాస్ లో అటెండ్ చేసినటువంటి అందరికి నమస్కారం తెలుపుకుంటున్నా. మరి మా ఊరు మారుమూలలో ఒక గ్రామము, ఒక పల్లెటూరు, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం డోన్ తాలూకా మాది. నా పేరు వెంకటరాముడు. మరి మేము ఈ మారుమూల పల్లెలో ఈ ధ్యానం అనేది తెలియదు మాకు. తెలియని సమయంలో కోటేశ్వరి డెన్ని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఎట్లా తెలిసిందో ఆయనకు తెలియదు. తెలియకపోతే మమ్మల్ని మేము పొలంలో పనిచేసుకునే వాళ్ళం మేడం. అందరం పొలంలో పనిచేసుకొని వ్యవసాయం చేసుకునేలా మామూలు వృత్తి వ్యవసాయం రెండు చేసుకొని బతికే వాళ్ళము. మరి సంపత్ కుమార్ సార్ అని మన పత్రి సార్కు బాగా తెలిసినటువంటి ఒక శిశువు ఆయన. మరి మన పత్రి సార్తో పాటు ఆయన ఎప్పుడు ధ్యానం చేసేవాడంట. చేసేవాడైతే మా గ్రామం పక్కన కలగొట్ల అనేది ఉంది. అక్కడ హై స్కూల్ అంటే 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు హై స్కూల్ ఉండేది. మా గ్రామము, చుట్టుపక్కల పల్లెలు అన్ని ఆ హై స్కూల్కి చేరే వాళ్ళు. ఆ సంపత్ కుమార్ సార్ అని రోజు ప్రతిరోజు కర్నూలు నుండి కలవట్ల గ్రామం లేకొచ్చి ప్రతి ఒక్కరిని 1/2 గంట సేపు అందరినీ ధ్యానం చేపించేవాడు. కానీ ధ్యానం చేపిస్తూ ఉంటే ఆయన రిటైర్డ్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మరి అందరూ వదిలేసుకున్నారు. వదిలేసుకున్న తర్వాత ఈ అబ్బాయి మాత్రం ఎక్కడ వదిలేసుకోలేదు మేడం. వదిలేసుకోకుండా మా ఊర్లోనే ఎప్పుడు ఇంట్లో కూర్చొని చేసుకుంటుండేవాడంట. చేసుకుంటుంటే వాళ్ళమ్మ చూసి మా పిల్లోనికి ఏదో గ్రహ సంబంధం ఉందా, ఏదో చాలా కూర్చుంటే లేయడు అని కొంచెం ఇబ్బంది పెట్టేవాళ్ళంట అమ్మను. ఆయనను ఇబ్బంది పెడుతుంటే అబ్బా నాకెందుకు ఎట్లా చేయాలి నేనని చెప్పి అందరు పండుకున్న తర్వాత రాత్రి లేచి కూర్చుంటుంటే కూడా అట్లా కూడా మా పిల్లోనికి ఏదో బాగలేదని చెప్పి ఇబ్బంది పెట్టినారు. ఇబ్బంది పెడితే ఒకరోజు ఉండి సరే నాయన ఇట్లయితే కాదు మనకు, ఏముందో అయ్యే దగ్గరికి పోదామని అంట. అంటే మన పల్లెటూరులో ఏదో అన్ని చూపిస్తారు మేడం. అయినా వాళ్ళు ఊరుకో ఉన్నాడు. ఊరుకునే తర్వాత నాయన ఇవన్నీ పనికిరావు, మన సేను జొన్నసేను వేసినాము, జొన్నసేనులో పిట్టలు వాళ్తున్నాయి, నువ్వు పొద్దున రోజు ఉదయం పొద్దునే పోయి ఆ పిట్టలు రాకుండా చూసుకోని చెప్పినాడు. చూసుకోని చెప్తే ఆయన మా సేను మీద అంటే మా సేను నట్ట నడిచేలో వాళ్ళ సేనుకి దావ ఉంది మేడం. ఆ సేలే నుండి పోయి ఆ సేనుకి రోజు ఉదయం పోయి పిట్టల కావిలు కాసేవాడు. కాయడానికి పోతే ఆయన ఏం చేసేది, అక్కడ పిట్టల కాపలా కాసేది లేదంట. ఉదయం పోయినాలంటే ఆ మర్రి చెట్టు కింద అంటే ఆయన ఎప్పుడు ధ్యానం గురించి చెప్పలేదు. ఆయన పూజ అనుకునేవాడు. పూజ అనుకుని ఒక ఊది గడ్డి తీసుకుపోయి ఆ మర్రి చెట్టు కింద ఊదిబత్తి ముట్టించి కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని కాళ్ళు క్రాసి సక్రమకాలు వేసుకొని కూర్చొని ఆయన మనసులో ఓం నమ శివాయ అనుకుంటూ కూర్చునేవాడు. అట్లా ఆయన ప్రతిరోజు ఆ సేన్లే నుండి వచ్చి తిరిగి వచ్చేటప్పుడు
మేము చేనులో ఉంటే నా మొగం చూసి తలగల ఆయనకు ఒక పెద్ద యోగి మాదిరి కనపడతాను. అట్లానే ఎందుకో మన ఊరు ఈ అన్న వల్లన మన ఊరు మారిపోతుంది. దేశ విదేశాల నుండి ఎందరో మహా అనుభావులు వస్తారు. అంతవరకు మన ఊరు మారదు, ఎప్పుడు ఇట్లే ఉంటుంది అని చెప్పి ఆయన లోపల ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి నా దగ్గరకు వచ్చినాడు. నా దగ్గరకు వచ్చి అన్న ఇట్లా పని పూజకు వస్తావా అని పిలిచినాడు. పూజ అంటే ఏందన్నా, మాకు ఎల్లమ్మ ఉంది, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, అంతకన్నా పూజ ఏముంటుంది, మేము ఎక్కడ రామన్నా, మేము ముందే వ్యవసాయం చేసుకొని ఉండే బతికే వాళ్ళము అని చెప్పిన. అంటే లేదన్నా, నీ లోపల ఒక గొప్ప యోగి ఉన్నాడు, మన ఊరు మారాలా, మన ఊరికి ఎందరో మహానీయులు రావాలా, దేశ విదేశాలుంటే అది నీ వల్ల సాధ్యము, అంత తప్ప మన ఊరు మారాలా లేదా మనం ఇట్లే ఉండాలా అని అంటే, అన్నా మా నాతో ఏమైతుంది, పెద్ద పెద్ద మహానీయులు రెడ్లు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళల్లో ఉన్నారు, మేము చూస్తే మామూలుగా వ్యవసాయం చేసుకొని బతికే వాళ్ళము, ఎవరన్నా వస్తే కూడా అన్నం పెట్టే అంత శక్తి కూడా మా దగ్గర లేదంటే అవన్నీ వదిలిపెట్టి నువ్వు తప్పనిసరిగా రావాలని అన్నాడు. కానీ నేనైతే మాట ఇవ్వలేదు. మరి తర్వాత మరి 3 నెలలు అయింది, మళ్ళీ ఏం పలకరేలే. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ వచ్చినాడు. మళ్ళీ వచ్చి అప్పుడు అన్నా నువ్వు ఎట్లన్నా కానీ మరి రావాలని చెప్పినాడు. అది అంటే లేదన్నా మేము రాలేము, మాకు రావడానికి కాదని చెప్పి. మరి అంటే అట్లా 3 నెలల తర్వాత మళ్ళీ 3 నెలలు అంటే 9 నెలలు భంగపోయినాను అన్ని. 9 నెలల తర్వాత మళ్ళీ వచ్చి అన్న లాస్ట్ ఇంకా నేనేం నిన్ను పిలిచాను, నువ్వు రాకపోతే మన గ్రామం అంతా ఇబ్బంది అయిపోతుంది, మన గ్రామం మారాలా ఎందరో మహానీయులు రావాలంటే అది నీ చేతిలో మాత్రమే ఉంది అని చెప్పి ఆయన నన్ను చెప్పినాడు. చెప్తే అప్పటికి మా భార్య నా పక్కన ఉంది అన్నమాట. నేను ఆయనను అడుగుతున్నా, అన్న మాతోటి కాదు మేము రాలేమనే సమయంలో మా భార్య ఉండి, లేదన్నా నువ్వు ఇప్పటికి 3 మాటలు అయింది మా భర్తను అడగబట్టి, నేను పంపిస్తాను, ఎప్పుడు రావాలో చెప్పు అని అడిగింది అనమాట. అంటే అమావాస్య, పౌర్ణమి, సోమవారం, శనివారం ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా వచ్చి పూజ చేసుకోవచ్చు అన్నాడు. కానీ పూజ అన్నాడు కానీ ధ్యానం గురించి మాకైతే ఏ మాత్రం పరిస్థితిలో మాకు తెలియదు మేడం, తెలియని పరిస్థితిలో ఊరికే ఉన్నాం. సరే అన్న వీలైతే వస్తానా అని చెప్పిన. చెప్పిన తర్వాత ఆయన వెంబడి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు రాత్రి శుక్రవారం రాత్రి మామూలుగా పండుకొని ఉన్నాం ఇంట్లో. ఇంట్లో పండుకొని ఉన్న సమయంలో ఏమైందంటే ఏకుజామున 3 గంటల సమయంలో మా ఇంట్లో మేము మామూలుగా ఇంట్లో కరెంటు వేసుకుంటే కూడా 1 రూపాయ 2 రూపాయలు ఎక్కువ కరెంటు బిల్ అవుతుందని మొత్తం లైట్లు అన్నీ ఆర్పి పండుకునే వాళ్ళం మేడం. ఆ పండుకునే సమయంలో ఏమైందంటే రాత్రి 3 నుండి 4 గంటల సమయంలో ఇండ్లు మొత్తం వెలుగు వచ్చేసింది. నా పక్కన ఉన్న మా పిల్లలు కానీ మా భార్య కానీ ఎవరు కనపడలేరు. అసలు కనపడకుండా ఉన్నప్పుడు ఎందుకబ్బా ఎవరు ఏం లేరు అని చెప్పి తలుపు తీసిన. తలుపు తీస్తే నిండు బిందె మాత్రం ఉంది ఆ ఇంటి ముందర, ఇంకా మిగతా ఏం కనపడలేదు మేడం. కనపడకుండా ఉన్నప్పుడు వెంటనే ఏం చేసిన నేను, ఆ బిందెని ఎట్లా తీసుకున్నానా నేను పోసుకున్నానో తెలియదు. తెలియకుండా చక్కగా అన్న ఎక్కడైతే ఆ పూజ అనే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయినా నేను రాత్రి. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే అక్కడ ఆ మర్రి చెట్టు కిందికి పగులు పోవాలంటేనే చాలా భయంకరంగా ఉంది. ఆ పెద్ద పెరిగేలు తేనెటీగలు అంటాం మేము, పెద్ద పెరిగేలు అంటాం అందరు తేనెటీగలు అన్ని తేనె తెట్టెలు వాళ్ళు ఉంటాయి మేడం. ఆ రాత్రి పూట పోవాలంటే కూడా భయం అని ఆ చెట్టు చుట్టూ 3 సార్లు తిరిగి ఒక పక్కన వచ్చి నిలబడినాను. నిలబడి చూస్తే ఇప్పుడు మనం పిరమిడ్ కట్టిన స్థలము నుండి ఎందరో మహానీయులు పెద్ద వెంట్రుకలు ఉండి బట్టలు లేకుండా ఎంతో ఎత్తుగా ఉండి మన పిరమిడ్ కట్టిన స్థలము నుండి తూర్పు దేశకు అట్నే వస్తూ ఉంటే నేను ఒక సైడ్ నిలబడితే అందరూ ఇట్లా ఆశీర్వదించుకుంటూ నన్ను ముందుకెళ్ళిపోయినారు మేడం. వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటికి మరి అన్న కోటేశ్వర రెడ్డి అయితే అన్న చెప్పినాడు కానీ నన్ను ఎక్కడే కానీ ఏ ఏ ఏ మందిరానికి ఏ పెద్ద గురువుల దగ్గరికి ఎక్కడే కానీ నన్ను అయితే తోలుకోపోలేదు. ఆయన పిలిచడం జరిగింది అంతే. నా సొంతంగా నేను ఆ మాస్టరు ద్వారా మన గురు పత్రిసార్ ద్వారా మాత్రమే నేను అక్కడ పోయినాను. పోయి నిలబడుకున్న తర్వాత కొద్దిసేపటికి అన్న వచ్చి, అన్న ఎవరా నువ్వు ఇక్కడ వచ్చినావు అన్నాడు. అంటే అన్న నేను వెంకటరాముడు, నువ్వు రమ్మంటే వచ్చినాను అని చెప్పిన. అంటే లేదు కొద్ది దూరం ఉండు, నేను తర్వాత నిన్ను పిలుస్తానని చెప్పిన. సరే అని చెప్పి నేను దూరంగా ఉన్నా.
दूर आयती बत्ती मुटी कुर्चनी తర్వాత నన్ను పిలిచినాడు అన్నయ్య కరా అన్నాడు అంటే అప్పుడు పోయిన దగ్గరికి దగ్గరికి పోయిన తర్వాత నా చేతిలో చెయ్యి అని చెప్పినాడు నా ఆయన చేతిలో చెయ్యి ఏపిచ్చుకొని ఏం చెప్పినాడు అంటే నేను చెప్పిన మాట ప్రకారం ఇక్కడ ఉండాలా లేదంటే నువ్వు ఇంటికి వెళ్ళిపోలా చూడు అన్నాడు అప్పుడు నేను సరిగా అక్కడే ఉన్నాను అక్కడ ఉన్నప్పుడు ఏమైంది చేతిలో చెయ్యి ఏపిచ్చుకొని ఈ భూమి పైన తిరిగే ఏ ప్రాణికి హానికరం చేయను ఎవరికి ఏ ఇలాంటి ఇబ్బంది పెట్టను తర్వాత నా దగ్గర ఉన్నది ఏదైతే ఉందో దాంట్లో నా వంతు సాయంగా ఇతరులకు చేస్తా ఏమీ లేకపోతే నేను నా శరీర ప్రకారంగా కానీ సేవ చేస్తానని చెప్పి మాట తీసుకున్నాడు అంటే సరే అన్న నువ్వు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టాను నేనైతే పూజ చేసుకుంటాను అని చెప్పిన అనే తర్వాత సరే కూర్చో అని అప్పుడు ఆ మర్రి చెట్టు కింద నన్ను కళ్ళు మూసుకొని కూర్చోబెట్టినాడు కాళ్ళు క్రాస్ చేసుకో చేతుల్లో చేతులు పెట్టుకో కళ్ళు మూసుకో లోపల ఓం నమ శివాయ అనుకుంటా కూర్చో అంత తప్ప వేరేది ఏం లేదన్న ఇక్కడ అని చెప్పి శనివారం రాత్రి 5 గంటల సమయంలో నన్ను రాత్రి అక్కడే కూర్చోబెట్టి ఆయన ఎంతసేపు కూర్చున్నాడో నాకు తెలియదు ఆయన పక్కకి వెళ్ళిపోయినాడు తర్వాత 8 గంటల సమయం అంటే 5 గంటల కూర్చోబెట్టినాడు ఉదయం 8 అయింది 8 అయిన సమయంలో ఆ మర్రి చెట్టు నుండి ఆకులు కదులుతూ ఉన్నప్పుడు సూర్యుని కిరణాలు నా కళ్ళకు పడుతున్నాయి సార్ సార్ నెట్ పోయినట్టుంది వెంకటరామన్ సార్ రావట్లేదు మీది వాయిస్ వినిపించట్లేదు స్టక్ అయింది వీడియో ఉంది అట్లేం స్టిల్ లేదు సార్ వస్తారు లెక్క చూసుకున్నట్టున్నారు వస్తారు ఇప్పుడు వచ్చినాడు సార్ మ్యూట్ చేసుకోండి సార్ అన్మ్యూట్ చేసుకోండి ఆ మైక్ బూమ్ అని వస్తండి మేడం మ్యూట్ అని కాలేదు సార్ మైక్ బూమ్ అని ముందర ఉండేదాన్ని వస్తండి సార్ అని చెప్పి అన్న పక్కకు పోయినాడు పక్కకు పిలిచి అన్న నీకు ఏమి కనపడింది మళ్ళీ ఇంతసేపు కూర్చున్నావు అని అడిగినాడు అడిగితే సరే అన్న నాకైతే ఏం తెలియదు నువ్వు కూర్చోబెట్టినావు ఎంతో హాయిగా ఉంది ఆనందంగా ఉంది అని చెప్పినా చెప్పిన తర్వాత సరే అన్న నువ్వు వదులుకుంటావా ఇప్పటి నుండి చేసుకుంటావా అన్నాడు అన్న నువ్వు వదిలిపెట్టినా నేనైతే వదలను నేను కంటిన్యూగా కంపల్సరీ చేసుకుంటానని చెప్పి ఇద్దరం ఇంటికి వచ్చేసినాం ఇంటికి వచ్చిన తర్వాత 3 సంవత్సరాల వరకు నేను ఒక్కడిని ఎవరికి తెలియదు చేసేది అంటే పూజ మాత్రం అనుకున్నాను మేడం 3 సంవత్సరాలు అట్లా అంటే నేను ఒక్కడనే రాత్రి భోంచేసుకునేది ఒక ఊదిబత్తి తీసుకునేది నాకు ఎంత దూరం అయితే వీలైతే అంత దూరం కొండలోకి నడిచిపోయేది మేడం నాకు ఎంత ఎంత సాధన అయినంత వరకు అది చెప్పుల్లే ఏం తీసుకుని ఎంతన్నా వర్షం పడని ప్రతిరోజు అట్లా పోతూ నాకు ఎంత దూరం పోవాలనిపించి అంత దూరం పోయి కూర్చుంటే అక్కడ పెద్ద పుట్టలు ఉండొచ్చు ఆ పుట్ట మీదనే కూర్చున్నా వాడిని లేదు గుండు వస్తుంది ఆ గుండు పక్కన కూర్చునేది లేదు ఒక పెద్ద చెట్లు వస్తాయి ఆ పెద్ద మాండ్ల దగ్గర కూర్చునేది ఎలాంటి భయం అనేది అనిపించలేదు నాకు పోయి అంటే కనీసం మినిమం 9 నుండి దావ పడితే ఇంటికల దగ్గర ఆడి వేతాల కల్లా 10:30 11 అయ్యేది ఆ సమయంలో పోయి కూర్చుంటే ఏ గుజామున 5 గంటలకు లేచి తిరిగి వచ్చేవాడిని మేడం అది ఇంక ఎవరికి తెలియదు ఉరివే 3 సంవత్సరాలు చేసేంత వరకు ఎవరికి మా ఊర్లో ఒక్కరికి కూడా తెలియదు తర్వాత 1 వారం అయింది మేడం నేను అట్లా పోవటి పోయిన తర్వాత మా ఇంట్లో ఏమైంది మాంసం తినకూడదు అనే విషయం మాకు ఎవరికి తెలియదు మాకు ఎవరు చెప్పలేదు అప్పుడు మేము ఫుల్గా బాగా మాంసం తినేవాళ్ళం
ఒక వారం తర్వాత ఇంట్లోకి మాంసం తీసుకొని వచ్చిన మాంసం తీసుకొని వస్తే మా ఇంట్లో అందరికి జ్వరం వచ్చింది బాగా ఎందుకు అబ్బా ఇట్లా జ్వరం వచ్చింది అనుకున్నాం మళ్ళా ఒక రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చిన మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ చేసుకొని తిన్నాం అంటే ఇంట్లో మొత్తం కంప్లీట్ గా జ్వరం వచ్చి మూడు రోజులు పూర్తిగా పడిపోయినాం మేడం పడిపోయిన తర్వాత మా భార్య అనింది ఏమని చెప్పిందంటే మనం ఏదో ఈ పూజ చేస్తున్నాం కదా నువ్వు పోతున్నావు అన్నారమ్మంటే మనం ఇట్లా చేసినాంటి మాంసం తీసుకొచ్చినప్పుడు మనకి ఇట్లా ఇంత ఇబ్బంది అవుతుంది ఈసారి తీసుకురావద్దు నేనైతే చెయ్యను అని చెప్పింది అంటే లేదు మనం ఎప్పుడు మాంసం తిని హాయిగా ఉండేవాళ్ళం పనులు చేసేవాళ్ళం మనము తినకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పింది అంటే లేదు నువ్వు తెచ్చుకో కానీ నేనైతే చెయ్యను చూడు అని చెప్పింది అని అంటే సరే అని చెప్పి నేను అట్లా కూడా వదిలిపెట్టకుండా ఆ మాంసం తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చి చేసుకున్న చెయ్యని అడిగితే ఆమె చేయకపోయింది చేయకపోతే సరే నేనే చేస్తానని చెప్పి ఆ ముక్కలు మాంసం ఒక పక్కన పెట్టుకొని ఈలక ఈలపీట అంటాం మేము ఆ ఈలకతి తీసుకొని ఆ ముక్క పట్టుకొని రెండు చేతుల్లో తీసి కోసేటప్పుడు అప్పుడు పుట్టిన బిడ్డ మేడం అప్పుడు పుట్టిన బిడ్డ మాదిరి నా చేతిలోకి రావడం జరిగింది అంటే ఆమెను పోయడంలో ఒక పక్క మొండెము ఒక పక్క తల ఊడి పక్కకి వెళ్ళిపోయింది అబ్బాయి ఏమి ఇట్లా జరిగిందని పక్కన ఉండి మా భార్యను పిలిస్తే నాకైతే తెలియదు నేను చేయాలని చెప్పినాను కదా నువ్వే చేస్తున్నావు అది నీ ఇష్టము అని చెప్పి ఆమె ముట్టుకోలేదు సరే ఆ రోజు నుండి ఈ రోజు వరకు మేడం మేము ఎలాంటి ఆ వాసన కూడా మా ఇంటికి రాదు మేము అక్కడ ఎవరైనా మా బంధువులు మా చిన్నాయన గారు కానీ మా అక్క వాళ్ళు కానీ మా మేనత్త వాళ్ళు కానీ ఎల్లమ్మ సుంకులమ్మ చేసేటప్పుడు వచ్చి పిలవడానికి వస్తారు మేము ఫస్టే చెప్పి పెట్టినాం అమ్మ మేమైతే మాంసం తినము మమ్మల్ని ఎవ్వరు పిలవకూడదు వేరే కార్యక్రమాలు ఏదైనా పెళ్లి చేసినా ఇంకా ఏదైనా పండగకైనా వస్తాం కానీ ఇటువంటి కార్యాలు చేసినప్పుడు ఎవరు మమ్మల్ని పిలవద్దు అని పక్కగా చెప్పి పెట్టినాం మేడం చెప్పి పెట్టిన తర్వాత ఊరికైనాం అది అప్పటి నుండి మాంసం తినేది మాకు తెలియదు అంటే అప్పటికి మూడు సంవత్సరాల వరకు ఎవరికి తెలియదు నేను చేసేది అసలు అంటే అట్లా కొండలేకి పోయి కూర్చొని ధ్యానం చేసినామంటే ఆ చెట్ల ఒక చెట్టు తాకేటప్పుడు ఎంతో అనుసంధానమైనటువంటి మాటలు వినపడతాయి ఆ మంచి స్వచ్ఛమైన గాలి అంటే ఆ గాలిలో మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ పైలోకం నుండి ఎన్నెన్నో రాగాలు ఎంతో పాటలు ఎన్నెన్నో వినపడతాయి మేడం అట్లా జరిగేది తర్వాత ఒకరోజు ఏమైందంటే అనుకోకుండా రవి శేఖరు చంద్రమోహను శ్రీనివాసులు అనే పిల్లలకు మన పత్రి సారు బాగా తెలుసు కానీ మాకైతే తెలియదు ఆయన ఎక్కడుంటాడో తెలియదు ఆయన గురువు అయితే తెలియదు ఇది ధ్యానం అనేది మాకు తెలియదు మూడు సంవత్సరాల తర్వాత ఏమైందంటే ఒకరోజు మమ్మల్ని ఎవరో చెప్పినారు ఇట్లా పని మన ఊర్లో ఇట్లా పూజ చేసుకుంటున్నారు బాగా అని చెప్తే ఆ పిల్లలు చూసి మా దగ్గరికి వచ్చినారు ఒకరోజు అంటే అనంతరామ స్వామి గుండని ఇప్పుడు మన పిరమిడ్ కట్టిన స్థలంలో పునాతంలో అనంతరామ స్వామి గుండు అంటారు అక్కడ అని ఆ గుండు దగ్గర పోయి మేము రోజు పూజ చేసుకునే వాళ్ళం అక్కడికి వచ్చినారు వచ్చి అన్న మీరు చేసేది చాలా మంచి పని ఇదైతే మీరు పూజ అనుకుంటున్నారు పూజ కాదు ఇది ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస అని ఒక గొప్ప గురువు ఉన్నాడు పత్రి సార్ అని ప్రపంచం అంతా తిరుగుతుంటాడు ఆయన మన ఊరికి వచ్చిందంటే ఎంతో చాలా బాగు జరుగుతుంది మేము చిన్న పిల్లలమై మేము చేయలేక మేము అడగలేకుంటున్నాము మీరు మాకు బాగా తోడుగా ఉన్నారని చెప్పి ఆయన అన్నాడు అంటే సరే నాయన మరి మాకైతే తెలియదు మేము మాకు పూజ అని తెలుసు అంటే లేదు మీరు అన్ని కరెక్ట్ కూర్చుంటున్నారని చెప్పి మన సారు వాయించినటువంటి వేణునాదం సంగీత నాదాన్ని మెమోరీ తీసుకొచ్చి అక్కడ సెల్లు పెట్టినారు ఆయన చెప్పే పాడిన సంగీతం పెడతారు కల్లా అప్పుడు మాకు ఏమైందంటే మేము ఫ్రీగా రాత్రిలు పోయి ఆ కొండలలో పులుగుండు గృహాన్ని ఒకటి ఉంది ఆంజనేయ స్వామి దేవాలయం ఒకటి ఉంది ఇక్కడ భూమ్మ గుండు ఒకటి ఉంది సిద్ధరాజుల స్వామి పడలు అంటే దాదాపు 2,000-3,000 మంది కూర్చుంటాం రాత్రి పోతే అటువంటి గృహాలు లేకపోయి హాయిగా ప్రశాంతంగా చేసుకునే వాళ్ళకి వీళ్ళు వచ్చి మ్యూజిక్ పెడతారు కల్లా మాకు ఏం అర్థం కాకపోయింది మేడం మా మైండ్ అసలు పనిచేయలేదు కనీసం అర్ధ గంట సేపు కూర్చోలేకపోయినాం లేచి ఏమైనా మమ్మల్ని హాయిగా చేసుకుంటున్నవి మీరు వచ్చి ఇంత ఇబ్బంది పెడతారు ఏంటి మ్యూజిక్లు ఇవి అని అంటే లేదన్నా చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఏం ప్లాన్ చేసినారంటే మా సెల్లు తీసుకొని మా మెమోరీలోకి మన గురువు పత్రిసారి చెప్పినటువంటి మాటలు
పత్రి సార్ వాంచినటువంటి వేణునాదం అన్ని ఎక్కిచ్చినారు, మీరు పని చేసేటప్పుడు ఇవి పెట్టుకొని వినండి అని చెప్పినారు. అంటే మేము వేరేటివి ఏం పెట్టుకొని వినకుండా మేము చేయలేకపోయి సేద్యం చేసేటప్పుడు ఆ వేణునాదం పెట్టుకునేది. అంటే ఒక అర్ధ గంట సేపు సేద్యం చేసి ఇంటికి వస్తామని తొల్లాము, ఆ వేణునాదం వింటూ ఉంటే ఇంకా ఒక అర్ధ గంట అంటే గంట సేపు సేద్యం చేసేది. ఆయన చెప్పే మాటలు పెట్టుకున్నామంటే ఇంకా అది అసలు అర్థమే పట్టదు. ఇంకా గంట సేపు కానీ సేద్యం చేసి అన్నం అనేది ఆకలి కాదు, దప్పిగా అనేది కాదు, ఎండ వచ్చినా కనపడదు, అంటే ఎంతో ఆనందం కనపడింది. అప్పుడు అందరం కలిసి మళ్ళా ఏదా మామూలుగా ఆ సంగీత నాదం పెట్టుకుని చిన్నగా మేము శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం అనేది చేసుకున్నాం అనమాట. కానీ ధ్యానం గురించి మేము ఇంకా పోయలేము దాంట్లోకి. అంటే అప్పటికి ఇంకా ఒకరికి ఒకరం తోడయి దాదాపు అంటే 70-80 మంది తోడైన మీద. తోడైన తర్వాత ఈ మనం ఈ ధ్యానం చేస్తే పాము గడిచినా మేలవుతుంది, తేళ్ళు గడిచినా మేలవుతుంది, లేదు క్యాన్సర్ రోగం ఉంటే కూడా మేలవుతుంది, లేదు మంచిగా మనం ఆ విత్తనాలు అంటే మనం విత్తనం మన పొలంలో వేయాలా, పొలంలో వేసినప్పుడు ఊరికే విత్తనం తీసుకొని పోయి వేయకుండా ఆ విత్తనాలు తీసుకొని ఆడవాళ్ళు అయితే ఒడిలో పెట్టుకొని ధ్యానం చేయాల, మగవాళ్ళు అయితే అయినా ఒళ్ళెలో మూటె కట్టుకొని మన మీద పెట్టుకొని ధ్యానం చేసి ఆ విత్తనాలు, ఎందుకంటే పెద్ద మూటలు ఉంటాయి ఆ మూటలు మనం మొయ్యలేం, అవి కొన్ని ఇవి కొన్ని తీసుకొని మన మీద పెట్టుకొని ధ్యానం చేసి ఆ విత్తనాలు తీసుకుపోయి మరి ఆ అన్ని విత్తనాల్లో కలిపి విత్తనం వేసేటప్పుడు ముందు ప్రతి క్షణం ఎప్పుడైనా సరే విత్తనమే కాదు మనం ఏ పని చేసినా ఫస్ట్ ధ్యానం చేసి మొదలు పెట్టినామంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది మేడం. అట్లా మేము అట్లా విత్తనాలు తీసుకుపోయి అట్లా చేసేవాళ్ళం. ఆ తర్వాత ఇంకా ఏమైంది, ఇంకా మేము మన పిల్లలుండి ఒకరికోరం దాదాపు 70-80 మంది తోడైనాం. తోడైన తర్వాత నీ పిల్లలు ఊరికే వాళ్ళు మామూలుగా కర్నూలుకి ఒకరు చదువుకోవడానికి నందికోట్కూరు నంద్యాల వాళ్ళు చదువుకునే వాళ్ళు, మేము మాత్రం ఊర్లో ఉన్నాం. ఒకరోజు రాత్రి ఏమైందంటే మా కొడుకు బాగా మంచి జ్వరం వచ్చింది మేడం. జ్వరం వచ్చిన తర్వాత కర్నూలు పెద్ద హాస్పిటల్లో చేరిన తర్వాత 3 రోజులు అయింది అప్పటికి నేను హాస్పిటల్లో చేరినప్పుడు శేఖర్ ఫోన్ చేసినాడు, బాబాయ్ నువ్వు ఎక్కడున్నావు అంటే నాయన నేను ఇట్లా హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పిన. ఏమంటే ఇట్లా పని మహేష్కు జ్వరం వచ్చింది 3 రోజులైంది ఎక్కడ నేను బయటకు పోలేదంటే, లేదు బాబాయ్ నువ్వు ఏం చేస్తావో ఏం కథనో అంటే రాత్రి నాకు 10 గంటలకు ఫోన్ చేసినాడు ఆయన. ఫోన్ చేసి తప్పనిసరిగా నువ్వు మనకు ఈ ధ్యానాన్ని గొప్ప గురువు ఆయన పత్రిజీ, ఆయనకి నాకు చూస్తే మన ఊరికి తప్పనిసరిగా వస్తాడు అని. అంటే నేను చూస్తే ఎట్లా వస్తాడు శేఖర్ నీకేం తిక్కనా, నేను చూస్తే హాస్పిటల్లో ఉన్నా, ఆయన ఎవరో ఎక్కడుంటాడో కూడా తెలియదంటే, లేదు చిన్న నువ్వు తప్పనిసరిగా పోవాలా అన్న. అంటే సరే అని చెప్పి నేను అప్పుడు పాపం దగ్గర అంటే పిల్లోడు విన్నాడు మహేష్ విని, నానా పెద్ద అయినా గురువు అంటున్నావు కదా, సరే ఎట్లన్నా కానీ నువ్వు హాస్పిటల్ మన గురువు దగ్గరికి పేరాపో అన్నాడు. లేదు నాయన నీ దగ్గర అయితే ఇట్లా ఉంది కదా అంటే, లేదు నువ్వు పేరాపో నానా అని చెప్పినాడు. అప్పుడు నేనేం చేసిన అంటే సరే నేను చేసేది మంచిదైతే ఆయన కూడా గొప్ప గురువు అయితే గిన నేను ఒక 3-4 నిమిషాలు కానీ చెవి పెట్టి కన్ను మూసుకుంటాను, తగ్గిపోతే నేను అప్పుడు బయలుదేరుతానని చెప్పి పిల్లోని మీద చెయ్యి పెట్టి ఎంపడే కన్ను మూసుకొని పక్కన నిలబడినాను మేడం. నిలబడినప్పుడు 3 రోజుల నుండి ఉండి అక్కడ జ్వరం తగ్గనిది, 3 నిమిషాల్లో చెయ్యి పెట్టి ఇంకా మనసులో అనుకోని చెప్పి కన్ను మూసుకుంటే 3 నిమిషాల్లో తగ్గిపోయింది. తగ్గిపోతేనే ఎంపడే బయట నాన్నప్పుడు నువ్వు పోయిరాకుంటే నేను బయటకు వచ్చేసాను. కానీ నాకు ఆ పెరిమిడి ఎక్కడ ఉంది తెలియదు, ఆ షరీఫ్ నగర్లో అని చెప్పినాడు. ఆ షరీఫ్ నగర్ ఎక్కడ ఉంది తెలియదు, మాది పల్లెటూరు కాబట్టి మేము ఎంతసేపు ఉన్నా బస్సు ఎక్కినామంటే బస్ స్టాండ్కి వస్తాం, లేదు కూరగాయలు తీసుకొస్తే మార్కెట్కి పోతాం, అంత తప్ప ఎక్కడ ఏ ప్రాంతంలోకి తిరగలేని వెళ్ళడం కాదు. అటువంటిది హాస్పిటల్ ఏంటి బయటకు వచ్చి నిలబడేసరికి ఒక ఆటో వచ్చింది ముందరికి. ఆటో వచ్చి అన్న ఇట్లా పని ఎక్కడ షరీఫ్ నగర్ ఉందంట, ధ్యాన మందిరం ఉందంటే అక్కడ ఎవరో గురువు ఉన్నాడంటే ఇట్లా పోవాలంటే, అన్న నేను కూడా అక్కడే పోవాలా నువ్వు ఎక్కువ అని చెప్పాను. అనే సమయం నాకేం సరే ఇది మంచి పని కదా అని చెప్పి ఎప్పుడు ఆటోలు ఎక్కి కూర్చున్నాను మేడం. కూర్చునే తర్వాత వెంటనే చక్క డైరెక్ట్ పోయినాడు, డైరెక్ట్ పోయి ఆయన దిగి లోపలికి పోతున్నాడు. పోతున్నప్పుడు నేను ఏం చేసినానంటే అన్న డబ్బులు తీసుకోకుండా పోతావా అంటే, లేదు నాయన
ఆయన గొప్ప గురువు. ఆయన ఒక చూస్తే చాలు, ఆయన సెకండ్ ఇచ్చిన చాలు, ఆయన ఉండతోడు కాదు చాలాసేపు ఎంపడే వెళ్ళిపోతాడు ఉన్నాడు. సరే అని ఆయన వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపు నేను లోపలికి పోయినా, లోపలికి పోయి నిలబడినాను. నిలబడి ఆయా మన గురువుకి వెళ్ళి పత్రిసార్కి వెళ్ళి చూస్తాల కల్లా అప్పుడు నాకు వీరబ్రహ్మేంద్ర స్వామి ఎట్లున్నాడో ఆ రూపంలో నాకు కనపడ్డాడు. ఆయన కనపడిన కొద్దిసేపటికి మళ్ళీ మామూలుగా ఏదో మామూలుగా ఉన్నాడు. ఉన్న తర్వాత ఆయన చక్కగా ఎదురుగా అట్లా ఒక పక్కకు పోయి సైడ్ కూర్చున్నా. కూర్చున్నాక కొద్దిసేపు ఒక 10-15 నిమిషాల్లో అయ్యా నాకు సెలవు ఇవ్వండి, నేను హైదరాబాద్ పోయి నాకు క్లాస్ ఉంది అన్నాడు. నేనేమనుకున్నా అంటే అప్పుడు మనకు ఈ అద్భుతమైన క్లాసులు అనేది తెలియదు. ఈ ఇప్పుడు ఈ సమయంలో ఏం ప్రైవేట్ ఉంటుందా, బడి ఉంటుందా, ఎందుకబ్బా ఈ సమయంలో పోయేది, ఏం క్లాసులు ఉంటాయని నేను అనుకున్నా. తర్వాత ఆయన లేచినాడు. లేచి కొద్దిగా ముందుకు వచ్చినాడు. వచ్చిన తర్వాత ఏమైందంటే ఒక ఆయన పోయి మొక్కినాడు సార్కి. సార్కి మొక్కితే కొట్టినాడు బాగా. అప్పుడు అనిపించింది గురువు అని మొక్కితే ఎవరైనా కానీ ఒక బ్రాహ్మణుల దగ్గరికి పోయినాం అనుకో, ఏదో ఒకటి ఒక ఆరోగ్యం బాగాలేదంటే ఏదో ఒకటి కాగితం మీద రాసిస్తే అంతరాలు అంటారు. లేదు మనకు సంతానం కావాలంటే పండ్లు ఇస్తారు కొంతమంది. కొంతమంది ఏదేదో రకరకాలుగా అన్ని ఇస్తారు కదా. ఈయన ఏంది కొట్టేది ఏమి వెళ్ళాలని గురువు అని దగ్గరికి వస్తే ఒక పండి ఇవ్వకపోయా, ఒక అంతరం లేదు, ఒక మంత్రం లేదు, ఇంకా పటాపడేసి కొడుతున్నాడని అనిపించింది. అనిపించినాక ఇంకో కొద్దిసేపు ముందరకు వచ్చిన తర్వాత ఇంకొక ఆయన పోయి మొక్కినాడు. మొక్కితే ఆయనను కూడా కొట్టినాడు మేడం. ఎందుకు అబ్బాయి ఆయన ఇట్లా కొడతాడని అనిపించింది. అన్న తర్వాత నాకు నా లోపల నుండి ఏమొస్తుందంటే ఎందుకు అబ్బా గురువు పెద్దవాడు ఏదైనా మనకు చెప్పాలా కానీ ఆయన కొట్టకూడదు కదా అని నా మనసులో ఏమనిపించింది. సరే ఆయన కొడుతున్నాడు కదా, నేను కూడా మొక్కుతాను, నన్ను కొడితే నేను కొడతా అనేది నా మనసులో అనిపించింది మేడం. అది ఇంత దూరం నాకు తెలియదు వాస్తవంగా అయితే. ఆయన ఇంతటి గొప్ప మహానీయుడు, ఈ ప్రపంచంలో ప్రతిదీ ఏదైతే ఆయన చేయాలనుకున్న కార్యక్రమాలు తెలియకుండానే జరిగిపోతాయి. అటువంటి గురువు అనేది తెలియదు నాకు అని చెప్పి ఆయన అంటేనే ఇప్పుడే నా మనసులో అట్లా అనిపించింది. సరే నేనైతే దావా ఇవ్వను, ఆయన ముందుకు రానిలే అని అనిపించి అట్లే ఎదురుగా నిలబడుకోనున్నా. చిన్న 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 అందరికి సేకండి ఇచ్చుకుంటా నేను మొక్కాలా అని అనుకునే తప్పుడు కిందికి వంగాలన్నప్పుడు నా చేయి పటక్కిన పట్టుకున్నాడు. నా చేయి పట్టుకొని కిందికి పైకి కిందికి పైకి 3 మాటలు చూసినాడు మేడం. చూసి చిన్నగా వదిలిపెట్టని సరే నువ్వు వదిలిపెట్టు, నేను మొక్కాలా, నువ్వు కొట్టాలా అని నా మనసులో అనిపిస్తుంది తప్ప ఇంకా వేరే ఆలోచన రాలే అని చెప్పి ఆయన చిన్నగా వదిలిపెట్టే సమయంలో వదిలిపెట్టినాడు. అంటే కర్నూలు బుద్ధ పిరమిడ్ ప్రాంగణంలో ఆయన ముందుకు కాలు అంటే అమ్మడకాలు తీసి ముందుకు పెడుతున్నాడు. నేను కిందికి వంగుతూ ఉన్నా. వంగేటప్పుడు ఆ పిరమిడ్ ప్రాంగణంలో ఆ కాలు కింది నుండి ఒక వెలుగు వచ్చింది భూమిలో నుండి. వెలుగు వస్తే నేను కిందికి మొక్కాలని పోయినప్పుడు ఆ వెలుగులోకి నాకు చేయి పోయింది. చేయి పోయినప్పుడు ఆయన కాలు కింద నుండి ఆ వెలుగులో 1 రూపాయి బిళ్ళ మాత్రం నాకు చేతికి వచ్చింది మేడం. ఆ 1 రూపాయి బిళ్ళ తీసుకొని అబ్బాయి ఎందుకు అబ్బాయి ఇంత 1 రూపాయి నాకు చేతికి వచ్చింది అని చెప్పి ఆ 1 రూపాయిని తీసుకొని జోబిలో పెట్టుకున్నా. తర్వాత ఆయన వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను మరీ బయటకు వచ్చిన. బయటకు వచ్చి అదే ఆటో ఉంది అన్న ఇట్లా పని అంటే రాన్న పోదాం రా అని చెప్పి చిన్నగా బయటకు పోయేటప్పుడు మేము ఇద్దరం మాట్లాడుకున్నాం. ఏమి నాయన ఈయన ఇయ్యాల పడిపోయినాడు, ఏం క్లాసులు ఉంటాయి అంటే లేదు ఈ ప్రపంచంలో ధ్యానానికి గొప్ప ఆయన ప్రతి ఒక్కటి ఎప్పుడు ప్రతి క్షణం ఆయన క్లాసులు జరుగుతూనే ఉంటాయి ఇట్లా చెప్తూ పోతుంటాడు అనుకున్నాను. అని వెంటనే ఇంకా హాస్పిటల్లోకి పోయినా. నేను పోయిన పొద్దున 10 గంటలకు డాక్టర్లు వచ్చి 10-10:30 సమయంలో బాబు మీ పిల్లోనికి ఏం లేదు, డిశ్చార్జ్ ఇస్తున్నాం, ఇంటికి పో అని చెప్పినాడు. కాకపోతే మనం ధ్యానం చేసినా శాకాహార ర్యాలీలు చేసినా మనం ఎన్ని క్లాసులకు అటెండ్ అయినా వెనక జన్మ కర్మలు మనకు ఖచ్చితంగా ఉంటాయి. ఆ కర్మలు మనం పోవాలంటే మన సాధన పెంచుకోవాలి, తప్పనిసరిగా శాకాహార ర్యాలీ చేయాలి, ప్రతి ఒక్కరికి ధ్యానం గురించి చెప్పాలంతే. మనం చెప్తూ ఉండాల వెనక ఎన్ని అంటే మనకు తెలియదప్పుడు ఈ జన్మలు ఇట్లున్నాయి, మనం ఈ జన్మలు ఇది ఈ పాపం చేయకూడదని తెలియని సమయంలో ఎన్నో చేసినాం. ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి ఎలాంటి చిన్న ఒక మొలక అంటే గడ్డి మొలక కూడా మనం హానికరం చేయకూడదు, అటువంటిగానే మన కర్మలు తొలగిపోతాయి అని అట్లా అర్థమైంది. అర్థమైన తర్వాత అప్పటి నుండి ఇంతవరకు మేము అప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు పడినామంటే మా
నాకుండేది 6 ఎకరాల భూమిలో కొండ ప్రతి ఒక్కరికి ఎందరో మహానీయులకు ఇప్పుడు అందరికి తెలుసు కృష్ణాపురం అంటే ఇంతకు ముందు తెలియదు అప్పుడు ఏం చేసేవాళ్ళు ఒక ఎమ్మెల్యే వచ్చినాడు అంటే ఐదు సంవత్సరాల నాడు ఆయన గెలుస్తాడో గెలవడో తెలియదు అప్పుడు వచ్చి ఓట్లు వేయంటాడు పోతాడంతే అటువంటిది ఈ రోజు ఎంత ఆనందంలో ఉన్నామంటే మేము ఆ పత్రిసార్ దయ వల్ల ఉన్నాం అని చెప్పి ఆయన ఎంపడే మేము ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చి హాయిగా ఉన్నాం మేడం ఉన్న కొద్దిసే కొన్ని రోజులకు ఏమైంది వెంటనే ఇట్లా పని ఒక గొల్ల రామకృష్ణ ఆయన మన ఊరు పక్కన ఒక కుంట పెద్ద చెరువు కుంట ఉంది ఆ చెరువు కట్ట కట్టేయాలని చెప్పి ఆయనకు గవర్నమెంట్ నువ్వు కట్టే అని చెప్పి ఆయనకు చెప్పినారు అందరినీ పోగు చేసుకొని ఆ కట్ట కట్టడానికి పోయేటప్పుడు ఆ చెట్టు కొడుతున్నాడు అనమాట కొడేలు తీసుకొని కొడేలు తీసుకొని కొడుతూ ఉంటే పెద్ద జరిపోదు పాము దాదాపు అంటే బారడు జంపున ఉండే పాము పైకి లేచి ఆయనను కాటేసింది మీద కాటేస్తే ఆయన అప్పుడు అంటే నాతో పాటు వచ్చి ధ్యానం అంటే మామూలుగా నాతో పాటు వచ్చి అక్కడ పూజ అనుకుంటున్నాం ఇంకా అంతవరకు మాకైతే ధ్యానం గురించి ధ్యానం లేక వెళ్ళిపోయాం మేము అని చెప్పి అప్పుడు ఆయన మేము ఇక్కడ పోయి పూజ చేసుకుంటామని చెప్పి ఆయన సక అనంతరామ స్వామి దగ్గరికి వచ్చినాడు వచ్చి నేను అప్పుడు ఎక్కడున్నా కాలువ బుగ్గ హుసేనాపురం దగ్గర కాలువ బుగ్గ ఉంది కాలువ బుగ్గలో మేము పెళ్లి మేళ వాంచడానికి పోయినాను వాంచుతూ ఉంటే ఫోన్ చేసినాడు వెంకటరాముడు నాకైతే ఇట్లా పాము కొరికింది నేను ఏం చేయాలా అంటే చిన్న మన నమ్మకం మనదే ఏమి అందరూ మనకు ఏదైనా ఇబ్బంది పెట్టి మాటలు వస్తాయి ఎట్లనా ఎక్కడైనా మందు పెట్టి చూది లేపించుకొని తగ్గే వారికి నువ్వు వెళ్ళిపో అంటే లేదు నాకు ఏమైనా జరగని నేను ఇక్కడే పోయి కూర్చుంటా అన్నాడు సరే నమ్మకం నీకుంది కదా తప్పనిసరి పోయి కూర్చోపో తగ్గిపోతుంది ఇది అని చెప్పిన చెప్పిన తర్వాత అక్కడ అనంతరామ స్వామి దగ్గర ఎంత అన్నదమ్ములు అందరు భంగపోతే కూడా ఆయన మందు వేపించుకోకుండా పోకుండా అక్కడే అనంతరామ స్వామి దగ్గరికి పోయి ధ్యానంలో కూర్చున్నాడు అంటే పూజ అనుకుంటున్నాం అప్పుడు కరెక్ట్ ఉద్దిగడ్డి ముట్టించి పూజ ఎక్కువ కూర్చుంటే అప్పుడు ఆడికి దగ్గరికి పోయే తలకల్లా ఆయనకు మొబ్బు వచ్చేదంట కళ్ళు మొబ్బులు వస్తూ నడవలేక ముందుకెళ్ళిపోతే పక్కన ఉన్న వాళ్ళు లేదు పోదాంరా అంటే కూడా ఇన్లేడు పోయి సక్కపోయి అక్కడ ఊదిగడ్డ ముట్టించేసి కూర్చున్నాడు మేడం పూజలో కూర్చున్నాడు కూర్చున్న ఒక గంటన్నర సేపటికల్లా ఏమి మరి మందులే ఏంలే ఎక్కడ లేకుండా ఒక ధ్యానంలో కూర్చుంటే పూర్తిగా విషయం అనేది కంప్లీట్ దిగిపోయి పూర్తి బయటికి వచ్చేసినాడు ఎలాంటి మందు లేకుండా అది ఒకటి తర్వాత మళ్ళా ఒక 10-15 రోజుల తర్వాత ఏమైందంటే బళ్ళారిలో ఒక బీద కుటుంబంలో ఒకటే కొడుకు ఒకటే తల్లి ఆమె హైదరాబాదుకు అంటే 3 సంవత్సరాల నుండి క్యాన్సర్ ఉందంట ఆమె క్యాన్సర్ ఉంటే హాస్పిటల్ తీసుకుపోయినారు హైదరాబాద్కి హైదరాబాద్లో కంప్లీట్ కాదు మీ అమ్మని ఇంటికి ఎత్తుకపోవచ్చు అని చెప్పినారు చెప్పినప్పుడు ఆయన ఊరు పోయిన తర్వాత వేరే వాళ్ళు ఎవరు అన్నారంటే ఇట్లా పని కృష్ణాపురంలో ఇట్లా పూజ చేసుకుంటారు పెద్ద మరచెట్టు దగ్గర ఆ మరచెట్టు కింద పోయి కూర్చుంటే తగ్గిపోతుంది అంటే 3 సంవత్సరాలు ఉన్నటువంటి క్యాన్సర్ డాక్టర్లు పక్కకు తీసేసినారు ఇంకా వద్దు తీసుకపో అని చెప్పినప్పుడు ఆయన ఇంటికి తీసుకుపోయి ఆయనకు ఎందుకు అనిపించిందో మళ్ళా తిరిగి ఆటో తీసుకొని బళ్ళారి నుండి మరి ఒక మారుమూల పల్లె ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అక్కడ ఇప్పటికీ అంటే ధ్యానం మొదలు కాకముందు పత్రిసారి రాకముందు మా గ్రామం ఎట్లా ఉండేదంటే ఊర్లో ఆడపిల్లలు గర్భవతులు ఉంటే అంటే కలగొట్ల గ్రామం ఉంది మాకు అంటే 3 కిలోమీటర్ల దూరం రోడ్డు లేదు ఏది రావు వాహనాలు రావాలంటే రావు అప్పుడు గర్భవతులు ఉన్నప్పుడు కాన్పు ఆమె కావాలంటే మేము మంచం మీద పండబెట్టుకొని 3 కిలోమీటర్లు మోసుకొని పోయిన తర్వాత మాకు అక్కడ తార్ రోడ్డు వస్తుంది ఆరు నుండి అక్కడ కర్నూలు తీసుకుపోయే వాళ్ళం అటువంటి ఒక గ్రామం అప్పుడు ఆయన ఆ అమ్మని ఆటో తీసుకొని వచ్చినారు వస్తుంటే అక్కడ మేము కూర్చొని ఉన్నాం అందరం మాట్లాడుకుంటూ కూర్చొని ఉంటే ఆ అమ్మని ఎత్తుకొని వచ్చినాడు ఆయన ఎత్తుకొని వస్తే కాళ్ళు చేతులు మొగం మనిషిని చూస్తే 6 మంది పట్టుకుంటే ఎత్తుకోలేకున్నాం మేడం కింద నుండి ఆ చెట్టు దగ్గర తీసుకుపోనికే అందరుండి అన్న వద్దు ఇక్కడ చనిపోయిందంటే మాకు మాట వస్తుంది మేము ఇక్కడ అంతరం లేదు మంత్రం లేదు ఎలాంటిది ఏదో మేము పూజ అని కూర్చుంటున్నాం అంతే అంటే లేదు ఎట్లన్నా కానీ మేము మీరు ఏమన్నా చేయండి ఈయనే చనిపోలేని వచ్చినాడు ఆయన సరే ఏమైనా కానీ అని చెప్పి ఆమె అందరు 6 మంది ఎత్తుకొని పోయి ఆ చెట్టు కింద పండబెట్టినాం 3 సంవత్సరాల నుండి ఇంత అన్నం కూడా తినకుండా
ఏదో కొద్ది నీళ్ళు ఏదైనా రసం తాగితే ఉండేది అటువంటి ఆయమ్మ వచ్చిన ఒక గంట సేపుకి నీళ్ళు అని అడిగింది సరే నీళ్ళు ఇచ్చినాం నీళ్ళు ఆగింది తర్వాత రాత్రికి అన్నం పెట్టు అని అడుగుతుంది మూడు సంవత్సరాల నుండి లేదు మేడం అంటే తర్వాత మరి రాత్రికి ఒక ముద్ద అన్నం తినింది మరి తెల్లగైంది తెల్లగైన తర్వాత మళ్ళా నాకు కొంచెం నీళ్ళు ఇయ్యి అని చెప్పింది నీళ్ళు తాగింది మరి 9 గంటల సమయంలో అన్నం అంటే బాగా చిన్న పిల్లోడు తినంత అన్నం హాపీగా తినింది తిన్న కొద్దిసేపటికి ఆ పాటి అంటే 3 సంవత్సరాలు అంటే ఆమె లేయలేని పడలేంది ఆ మధ్యాహ్నంకంతా ఆమె ఎంత కామే లేచి చిన్న కూర్చోనింది కూర్చున్న కొద్దిసేపు తర్వాత చిన్నగా మాటలు అంటే ప్రతిరోజు మేము ఏం చేసామంటే పగలంతా పని పోతాం రాత్రి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ చేరి ఆ పూజ అని పూజ చేసుకుంటూ హాయిగా ఉండేవాళ్ళం ఇంకా ఆమె 3 రోజులకంతా కంప్లీట్ 6 మందిని ఎత్తుతే ఎత్తలేవలేనంత మనిషి పూర్తి కంప్లీట్ సన్నగా తగ్గిపోయి 3 రోజుల తర్వాత రాత్రి ఆమె దగ్గర ఎక్కడి నుండి పెట్టుకుందో ఏం కథనో ఆ కొడుకు కూడా తెలియదంట డబ్బులు అంటే చుట్టూ బట్ట కట్టుకొని బట్టలో ఒక 50 రూపాయలు పెట్టుకునేది అప్పుడు ఆ 50 రూపాయలు తీసి ఆ స్వామి దగ్గర పెట్టి దేశ విదేశాల నుండి కూడా ఎందరో వచ్చి ఈ కృష్ణా గ్రామం ఈ పిరమిడ్ ధ్యాన మందిరానికి ప్రతి ఒక్కరూ వాళ్ళకు తోచినంత సహాయం చేయాలని చెప్పి ఆ అమ్మ ఒక 50 రూపాయలు పెట్టి అప్పుడు జై శ్రీ ఆంజనేయం అని చెప్పి 3 మాటలు లేచి కూర్చొని ఉదయం లేచి నాయన నాకైతే ఇంకా ఆరోగ్యంగా నేను బాగున్నా అని చెప్పి ఆ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయినారు మేడం వెళ్ళిపోయిన తర్వాత ఒక 3 రోజులకి ఎంపట శేఖరు ఫోన్ చేసినాడు చిన్నాయన నువ్వు ఎక్కడున్నావంటే నాయన నేనైతే ఊర్లోనే ఉన్నాను అని చెప్పి లేదు అంటే విశాఖపట్నం ధ్యాన యజ్ఞంకు మేము పోవాలా మేడం అప్పటికి సంవత్సరం ముందు మాకు అందరం ఒకరు ఒకరం తోడై 70-80 మంది అయినాం అంటే అంతకుముందు 3 సంవత్సరాలు ఎవ్వరు లేకుండా ఒంటరిగా అంటే కొండలోకి పోవడం నాకు వీలైనంత సేపు ఎంత దూరం వీలైతే అంత దూరం కొండ నడిచి నడిచి నడిచిపోయి సాధన పోయిన పోవడం కూర్చుంటే 10-11 గంటలకు కూర్చుంటే ఏకదాము 5-4:30 లేచి ఇంటికి వచ్చేవాడిని అంటే ఆ సాధన లేని సమపూర్వ పనులు బాగా కంపల్సరీ ఎక్కువ సాధన చేయాల ఎన్ని పనులు ఉన్నా కానీ అట్లా చేసుకునే వాళ్ళం అని ఫోన్ చేసి చిన్న విశాఖపట్నం ధ్యాన యజ్ఞం జరుగుతుంది అని సరే నాయన అది ఎట్లా పోవాలా రూటు ఏం కదా నాకైతే తెలియదు నేను ఎట్లా పోవాలో చెప్పు అని చెప్పి లేదు చిన్న మన అందరు తోడైతే మీరు ఊక ముందు పోతుంటే మేము ఎక్కడ రైలు ఎక్కాల డోన్లు ఎక్కి విజయవాడ విశాఖపట్నం పోతే అక్కడికి వచ్చేస్తుంది అని చెప్పినాడు అని మేము అందరం మాట్లాడుకున్నాం 70-80 మంది పోదామంటే పోదాం అనుకున్నాం మా ఒక్క మనిషి ఏమన్నాడంటే అక్కడ లేదబ్బా భోజనానికి డబ్బులు కట్టాలా మనం పండుకోవడానికి ఉండడానికి అన్ని డబ్బులే కట్టాలా అంత తప్ప మనకు ఎవరు పెట్టేవాళ్ళు లేరు ఉన్నారు నేను వేరే వాళ్ళని సారించుకుంటే ఎవరు అందరు ఏం చెప్పినారు లేదయ్యా మొత్తం ఫ్రీగానే మాకు మనకు చేతనైనంత సేవ చేయొచ్చు లేదు మన దగ్గర ఉంటే నీకు ఎంత అయితే ఇవ్వాలనుకుంటే అంత అన్నదానానికి ఇవ్వచ్చు అని చెప్పినారు అని అంటే కూడా మొత్తం డ్రాప్ అయినారు మేడం ఇంకా ఎవరు రాలేదు ఎవరు రాకుండా శేఖర్ అనే వాళ్ళ నాయన ఉన్నాడు ఆయన బాగా పనిచేసేవాడు అంటే విజయవాడ గుంటూరు ఇవన్నీ కూరగాయల వ్యాపారం చేసేవాడు సంవత్సరానికి 4-5 లక్షలు సంపాదించేవాడు కాకపోతే ఆయన తాగడం ఇసిపెట్ట ఆట ఆడ ఆడితే ఒకటే రోజు పోగొట్టేవాడు ఆయన అటువంటి వాడు నా ఈయన శేఖర్ చేసే పిల్లోడు అనమాట ధ్యానం చేసిస్తాడు ఆయన చూసి నాయన అందరు చదువుకుంటుంది నీతో పాటు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చినాయి పెళ్లిళ్ళు వచ్చినాయి అందరు హాయిగున్నారు నువ్వేం రా ఇంటికి వస్తావు కన్ను మూసుకుంటావు కూర్చుంటావు ఏం రాకపోయా మేము ఎన్ని రోజులు చేసి పెట్టాలి నీకంటే లేదు నాయన నువ్వు కన్ను మూసుకొని కూర్చో నువ్వు చేస్తే నీకు అర్థమవుతుందని చెప్తా అంట లేదు నాయన మేము చేయలేములే అని చెప్పి ఆయన ఓ రోజు విపరీతమైన కోపం వచ్చింది సరే నేను కూడా కూర్చోవాలని చెప్పి ఆయన కూర్చున్నా అంట కూర్చుంటే బాగా కనపడింది ఇంకా ఆయనకి ఎట్ట తెలిసిందో విశాఖపట్నం పోతానని కొడుకు చెప్పినాడు కొడుకు చెప్తే నా దగ్గరికి వచ్చినాడు నా దగ్గరకు వచ్చి అడిగితే వెంకటరాముడు నువ్వు పోతున్నావు అంటే నాన్న నాకు ఎవరైతే రాలేదు నేను ఎక్కడ చూసినా అంటే నేను దొరకపోతాను నిన్ను అన్నాడు సరే అని చెప్పి అప్పుడు ఏం చేసినాం మేము 2 బ్యాగులు కొనుక్కున్నాం 2 ఒకటే కలర్ ఆయన బాగా సిగరెట్లు బీడీలు తాగేవాడు సారాయి తాగ క్వార్టర్ సీసాలు తాగేవాడు అనమాట
ఆయన ఒక 5-6 కోటలు చేసాలు బీడీలు సిగరెట్లు బట్టలు పెట్టుకున్నాడు. నేను మామూలుగా నేను బట్టలు పెట్టుకున్నా. డోన్ పోయినాం. డోన్ పోయిన తర్వాత డోన్లో ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన బ్యాగు నాకు వచ్చింది, నా బ్యాగ్ ఆయనకు పోయింది. మనం ఏంది ఎక్కడైనా కానీ సమయం వీళ్ళు దొరికింది అనుకో, కొద్దిగా సంద దొరికినా చాలు కళ్ళు మూసుకోవడం కూర్చోడం. ఎందుకంటే వితరలంగా మాటలు అక్కడ చూడడం ఇక్కడ చూసడం ఎక్కువ ఉండదు మన దగ్గర. అట్లానే నేను ఎక్కిన పైన కూర్చొని ఉన్నాను. పైన కూర్చుంటే అన్నకు ఇంకా సుమారుగా దూరం పోయిన తర్వాత తాగినేదంతా తగ్గిపోయింది. తగ్గిపోయినాక బ్యాగ్ చూస్తే నా బ్యాగ్ బట్టలు ఉన్నాయి ఆయనకు. ఎట్లా అని చెప్పి చిన్న వెనక ఉన్న బ్యాగ్ను గుంజుకొని ఆయన విశాఖపట్నం పోయేసరికల్లా పెట్టుకున్న సిగరెట్లు బీడీలు సార్ కోటర్ సీసాలు అన్నీ అయిపోయినాయి. ఆడికి పోయి అంటే ఈరోజు రాత్రి పగులు రాత్రి అంతా పోయినాం, మరి పగులు పోయినాము. మళ్ళీ రాత్రికి విశాఖపట్నం దిగి ఇంకోసారికి పోవాలి కదా మనం. 9 గంటలకు ఆడికి చేరినాం. ఆడికి చేరే తాలకల్లా ఆయన తీసుకునేటి కంప్లీట్ అయిపోయినాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట నిలబడి ఆడికి పోయే తాలకల్లా అవన్నీ చూసే తాలకు ఎంతో అద్భుతమైన లోకం కనపడింది మేడం. విశాఖపట్నం యజ్ఞానికి పోయే తాలకల్ అన్న కొంచెంపు రాముడు నేను బయటకు పోయేస్తా అని చెప్పి అదంతా తిరిగి వస్తే ఆయనకు బీడీలు సిగరెట్లు ఏం దొరకలే. ఇదేందా ఇంతమంది ఉన్నారు, ఎన్నో ఇన్ని అంగాలు ఉన్నాయి, నాకు కావాల్సిన వస్తువు లేదు కదా ఇంకా రాముడు ఎట్లా అంటే సరే అన్న ఎట్లానా లోపలికి పోదామని లోపలికి పోయినాం. లోపలికి పోయినాక చూస్తే ఆ స్టేజ్ అదన్నా చూస్తే ఒక ఇంద్ర భవనంతో ఉంది ఇంకా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతుంది అయ్యా ఇట్లా పని భోజనానికి టికెట్ ఎక్కడ తీసుకోవాలంటే ఏం లేదు నాయన మీది ఏ ఊరు అంటే మాది కర్నూలులో ఉంది. లేదు భోజనానికి ఏం టికెట్ ఏం లేదు, మీరు పోయి హాయిగా భోంచేసి రాపండి అన్నారు. అంటే పోయి కమ్మగా భోంచేసినాం. ఈ సామాన్ ఎక్కడ పెట్టుకోవాలంటే మీరు ఎన్ని రోజులు ఉండాలంటే ఎన్ని రోజుల్లో ఎందుకు జరుగుతుంది అంటే ఏ రోజు జరుగుతుంది అన్నారు. అప్పుడు మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి, మీ సామాన్ ఎక్కడ పోదు ఉన్నారు. అంటే సామాన్ పెట్టుకొని కూర్చున్నాం మేడం. రాత్రి పండుకున్నాం. ఏకున లేచి అంతవరకు పిల్లలు చెప్పినారు ధ్యానం అని, కాకపోతే మాకు ధ్యానం అని తెలియదు. నేను దాన్ని పట్టించుకోలేము, మురివే ఎంతసేపునే పూజ అనుకుంటున్నాం. అప్పుడు ఏకున లేచి లేయండి అయ్యా అందరూ ధ్యానం చేయాలా ధ్యానం చేయాలా అంటున్నారు. అంటే ఏందబ్బా ధ్యానం అంటే ఏదో చూద్దాం లేని మేము అనుకున్నాం. అందరు లేచినారు, పాయి స్నానాలు చేసి వచ్చినారు. 5 గంటలకు మామూలుగా మన గురు పత్రిసారు స్టేజీ పైకి వచ్చి వేణునాదం మొదలు పెట్టినాడు. అరే ఇదొకటి బాగానే ఉంది అని చెప్పి అప్పుడు మేము కూడా కుర్చీలో కూర్చొని మనం చేసేది ఇంతే కదా, కాళ్ళు కాళ్ళు కట్టేయడం చేతులు కట్టుకోవడం కళ్ళు మూసుకోవడం అని యథామామలో కూర్చున్నాం మేము. కూర్చునే కొద్దిసేపటికి ఆయన ఎప్పుడు కూర్చోలే కదా, ఆయన కళ్ళు మూసుకొని కూర్చునేసరికల్లా సారు ధ్యానంలోకి పోయి పడా పడా పడ వేసి కొట్టినాడంట. కొడితే ఆయన లేచి పక్కకు వెళ్ళిపోయినాడు. అట్లా 2-3 సార్లు లేచిపోయినాడు పక్కకు. ఆయన కూర్చోలేంగా తర్వాత మామూలుగా ఏదో మామూలుగా క్లాస్ అయిపోయింది, ఓకే చెప్పినాడు. ఓకే చెప్పిన తర్వాత ఆయన దిగి వస్తున్నాడు. ఎవరిని పిలిచకుండా మమ్మల్నే పిలుస్తున్నాడు మేడం. అయ్యా బాబు నిలబడు నిలబడు అంటున్నాడు. నిలువ అంటే నేనే నిలవన్నా కానీ నా దగ్గరికి రాలే, రామకృష్ణ అనే దగ్గర ఆయననే పిలుస్తున్నాడు ఆయన అని. వేరే వాళ్ళు పక్కన ఏమయ్యా ఎవరిని పిలువడు, నిన్నే పిలుస్తున్నాడు ఆయన, కొద్ది నిలబడు అని చెప్పినాడు. లేదయ్యో నేను నిలబడనబ్బా, నన్ను ధ్యానంలో కూర్చుంటే కుర్చీ తీసుకొని ఏదంతంటే ఏదంతా కొట్టినాడు, నన్ను మళ్ళా కొడతాడేమో అని ఆయన ముందుకు పోతున్నాడు. అప్పుడు లేదు అని చెప్పి అందరు కలిసి నిలబెడితే ఏమయ్యా ఎందుకు అట్లా పోతున్నావు అంటే, లేదు సార్ నేను ఇట్లా కన్ను మూసుకొని ధ్యానం అని చెప్పినప్పుడు కూర్చుంటే కుర్చీ తీసుకొని ఇట్లా ఇంకా అన్ని తీసుకొని నువ్వు కుడుతుంటే నేను మళ్ళా కొడతాడేమో దూరం పోతున్నాను. లేదు నేనేం కొట్టాను అని చెప్పి అప్పుడు ఏ ఊరు ఎక్కడంటే మాది కర్నూలు జిల్లా, ఇట్లా కృష్ణాపురం మాది, మా ఊర్లో కూడా ఇట్లా చేసుకుంటున్నాం సార్ అంటే సరే ఓకే చేసుకుపోయి భోంచేయిపోండి అని చెప్పినాడు. నాయనైతే మాట్లాడలేదు ఆయన అని. అట్లా దాదాపు ఒక 3-4 రోజులు అయింది మేడం. 3-4 రోజులు అయిన తర్వాత నాకు ఒక భయం ఉండేది. ధ్యానంలో కూర్చుంటే దాదాపు ఒక 2-3 అడుగులు హైట్లా ఉంటానంట ఎక్కువ, అంటే భూమి మీద ఉండను, భూమి మీద ఉండకుండా 2-3 అడుగులు పైకి ఎత్తుగా మామూలుగా ఆసనంలోనే ఉంటానండి. ఉండి అక్కడ చెట్లు ఆ గుండ్ల మీద కూర్చుంటే కిందికి దుంకడము అవన్నీ ఇట్లా దొల్లుకుండా పోయేది ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇతరులు చెప్పేవాళ్ళు ఏందన్నా నువ్వు ఇంత పైకి హైట్ ఉంటావు, ఏదో నువ్వు గాలిలో ఉన్నట్లుంటావు, నీకు ఏం కనపడుతుంది ఎట్లా కనపడుతుంది అని. అంటే నాయన నాకైతే ఏం తెలియదు, ఇట్లా గుండ్ల మీద పన్నేవు కింద పన్నేవు మోకాళ్ళు మోచేతులు ఏమి దుఃఖపోవు అంటే నాకు ఎలాంటి చిన్న దెబ్బ కూడా తగిలేదు కాదు మేడం. అప్పుడు వాళ్ళు అనేవాళ్ళు అంటే నాకు అప్పుడు కొంచెం భయం అనిపించింది. అప్పుడు మహబూబ్ నగర్ రామిరెడ్డి సార్ అని బయట ఉండే ఆయనను పోయి కలిసినాం.
సార్ అంటే ఎవరు నాయన మీద అంటే మాది కర్నూలు సార్ ఇక్కడ అన్నాడు. అంటే లేదయ్యా నువ్వు పెద్ద అద్భుతమైనటువంటి ఒక మహానీయుడవు నువ్వు, ఆశమాశ కాదు, సరే అక్కడ కూర్చో నేను చూస్తానన్నాడు. అనే తర్వాత బాగా రా పగులు 11 గంటలప్పుడు కొంచెం ఎండకు ఆ దగ్గర పెద్ద జమ్మిచెట్టు ఉంటే ఆ జమ్మిచెట్టు దగ్గర కూర్చోబెట్టినాడు. కూర్చోబెట్టిన తర్వాత ఏదో మావలో అట్లా జరిగింది అంటే మరి ఒక అర్ధ గంట సేపు ధ్యానం చేపించి పక్క పిలుచుకొని, నాయన నువ్వు ఎక్కడ కూర్చోవద్దు, నువ్వు ఎంతో పెద్ద అద్భుతమైనటువంటి ధ్యాన మందిరం కడతావు నువ్వు అన్నాడు. అంటే ధ్యాన మందిరం అంటే ఏం దెబ్బ అని మాకు అర్థం తెలియదు మేడం, వాస్తవంగా ధ్యాన మందిరం ఎక్కడుందో తెలియదు అది. అన్న తర్వాత సరే అని చెప్పినాం. సరే అని ఇంక అప్పుడు పక్కకు వచ్చినాక ఏం లేదు నాయన నువ్వు డాక్టర్ న్యూటన్ సార్ క్లాస్ జరుగుతుంది లక్ష్మీ న్యూటన్ క్లాస్ 31వ తేదీ ఆ క్లాస్లో నువ్వు ఖచ్చితంగా వింటే నువ్వు ఎవరు ఎందుకు వచ్చినావు ఏం కథ బయటపడతావు ఇతరులకు నువ్వు మేము ఏం చెప్పినా నీకు అర్థం కాదు అని అన్నప్పుడు సరే అని చెప్పి అప్పుడు పక్కన పోయి కూర్చోనున్నా. కూర్చుంటే సారు ఏం చెప్తున్నాడు న్యూటన్ సారు, అయ్యా ఎవరైనా కానీ నేను చెప్తూ ఉంటా హ్యాపీగా ఇనుపడే స్థలంలో హాయిగా పండుకొని కానీ వినొచ్చున్నాడు. అప్పుడు అరే ఇది మంచిగా ఉంది అని చెప్పి నాకు కొంచెం భయం ఉండేది కదా అని చెప్పి ఒక మైక్ దగ్గర తీసుకుపోయి ఒక రగ్గు జంపుగా పరుచుకొని వెనుక హ్యాపీగా ధ్యానంలో కాలు క్రాస్ చేసుకొని చేతులు కట్టేసుకొని అట్లే ఎల్లెల్కల పండుకున్నాను మేడం. ధ్యానంలో ఉంటే ఆయన అన్ని చెప్తున్నాడు వెనుక తెలమల గురించి, ఎవరు ఎక్కడ ఏ ఎన్ని లోకాలలో ఉన్నాం ఏం కాదు అనేది చెప్పుకుంటూ వచ్చేటప్పుడు ఇప్పుడు అంటే వాస్తవంగా నాకు 8 సంవత్సరాల సమయంలో పోలియో వచ్చి 2 కాళ్ళు లేవు మేడం, నాకు 2 కాళ్ళు నడవడానికి కూడా లేవు, పడిపోయినాయి. దాదాపు 11 సంవత్సరాల వరకు మళ్ళీ నాకు 11 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఈ కాళ్ళు నడవడానికి వచ్చినాయి. పోలియో వచ్చి అప్పుడు 4 మంది కంప్లీట్ పడిపోయినాము, నాకు మాత్రం బాగా వచ్చినాయి. అప్పుడు అటువంటి పరిస్థితే ఉండేది. అప్పుడు ఆయన చెప్పేటప్పుడు ఇనుకుంటూ వస్తే వెనక అంటే 800 సంవత్సరాల కిందటంలో ఒక పెద్ద సముద్రం ఉంది అక్కడ. ఆ సముద్రం ఒడ్డున తపస్సు చేసేవాడిని, చేసేటప్పుడు విపరీతమైన భారీ వర్షం వచ్చి మళ్ళా ఆ సముద్రంలోనే నేను కంప్లీట్ ఇసుక పెట్టి ముంచేసింది. అప్పటికి అది ఆ తపస్సు అనేది ఆగిపోయింది 800 సంవత్సరాల కిందటంలో. తర్వాత మళ్ళీ తిరిగి ఈ జన్మలో మళ్ళా ఈ నేను ఈ శరీర ప్రకారంగా ఈ జన్మలో మళ్ళా ధ్యానం లేక రావాల్సింది వచ్చింది అన్నమాట అని అన్ని అప్పుడు తీసుకో అప్పుడు అట్లా వచ్చింది. వచ్చిన కొద్దిసేపటికి మరి లక్ష్మీదేవి వచ్చింది నా దగ్గరికి. అయ్యా నీ ఇల్లంతా నిండుతాను అని చెప్పింది. అంటే అమ్మ నాకు వద్దు నువ్వు అని చెప్పిన తర్వాత మరి ధాన్యం అంటే ఆమె వచ్చింది. అయ్యా నీ ఇంటి నిండా నిండుతాను నేను అని చెప్పింది. అంటే నువ్వు వద్దు అని చెప్పిన మరి తర్వాత లక్ష్మీదేవి నీ ఇల్లంతా నిండుతామయ్యా అని ముగ్గురు వచ్చి ఒక పక్కన నిలవన్నారు. కానీ కొంతమంది ఏం చెప్తారంటే దేవతలు కనపడరు ఊహలు అని అంటారు, కానీ నాకైతే తెలియదు మేడం ఇవి ఊహల ఇంకోటి నాకు కనపడిచ్చింది వాళ్ళు. అప్పుడు ఏం చెప్పినారంటే నేను 10 మందికి ఉపయోగపడి పని చేసినప్పుడు నాకు మీరు సహకరించాల, లేకపోతే నాకు ఎలాంటి లక్ష్మీదేవి వద్దు ధనం వద్దు ధాన్యం వద్దు అని చెప్పి ఆమె నన్ను ఊరికే చెప్పిన సరే నువ్వు ఏదైతే చేయాలనుకున్నప్పుడు మమ్మల్ని ధ్యానంలో పిలిస్తే నీకు వచ్చి మానవ రూపంలో వచ్చి నీకు అన్ని సహాయం చేయగలుగుతామని చెప్పిన. అంటే సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చిన బయటకు వస్తేనే మరి రామరెడ్డి సార్ పిలుచుకొని ఏమయ్యా ఏం జరిగింది అంటే సార్ ఇట్లా జరిగింది అని చెప్పి అదేనయ్యా గొప్పవాడివి నువ్వు, నువ్వే కాదు పత్రి సార్ కూడా వస్తాడు మీ ఊరికి అన్నాడు. ఏమబ్బా ఆయన ఎప్పుడు వస్తాడు మా ఊరికి, మేము ఎవరో తెలియదు ఎక్కడో తెలియదు అని అనుకున్న తర్వాత మరుసటి రోజు నాతో పాటు గోపాలు రామకృష్ణ ముగ్గురం పోయినాం. ఆయనకి ఏమైందంటే తిరిగి వచ్చేటప్పుడు ఒక మెంటల్గా వచ్చింది ఆయన. అంటే ఎక్కువసేపు ధ్యానం చేయడం వల్ల అంటే మనకు ఎంత వయసు ఉంటే అన్ని నిమిషాలు మాత్రం ధ్యానం చేయాలి, మామూలు ఎరగ ఉంటే మనం అన్ని నిమిషాల పాటు లేవాలి, లేదనుకో మనకు తెలియదు ఆ మాస్టర్ ఎంతసేపు అయినా కూర్చోబెట్టుకుని ఏం కాదు, బలవంతంగా మాత్రం మనం చేయకూడదు. బలవంతంగా చేస్తే ఏదో ఇబ్బందులు జరిగే రకం కూడా ఉంటుంది. మనం ఎన్ని వయసు ఉందో అన్ని నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి అంతే, తర్వాత ఎంతసేపు అయినా కూర్చోబెట్టుకొని హ్యాపీగా తిరిగి లేచి రావాలి. అట్లా మేము ఇంటికి వచ్చే తలకి ఆయనకు విపరీతమైన మెంటల్ రావడం, ఊర్లోకి వచ్చిన తర్వాత నన్ను ఎంతో ఇబ్బంది పెట్టినారు మేడం. ఇంకా సామాన్యంగా రకరకాలుగా కాదు,
నన్ని అక్కడ పోయి చెట్టు కింద అప్పటికి ధ్యానం తెలిసింది ధ్యానం చేసుకోవాలని చెట్టు కిందకి ధ్యానం పోతే అందరూ వాళ్ళ అన్నదమ్ములు దాదాపు 70-80 మంది పెద్ద కుటుంబం వాళ్ళది ఈయనకు మెంటల్ వచ్చింది మెంటల్ వచ్చి ఊర్లో తిరిగి మొత్తం రాళ్ళు తీసుకోవడం కొట్టడం ఎట్లా అంటే ఎట్లా ఇబ్బంది పెట్టినాడు అంటే ఈయన ఎక్కడో వెంకటరాముడు తోలుకపోయి ఎవరో గురువులు ఉన్నారంట ఈయనకు ఏటుబడి చేసినారు చేతుబడి చేసినారు ఏదో ఇబ్బంది చేసినారు అని చెప్పి నవీన విపరీతమైన పుకార్లు పుట్టించి నన్ను కొట్టడానికి ప్రయత్నించినారు సరే నేను ఏమైనా జరగని చెప్పి ఆ గురువే ఉన్నాడు ఆ పత్రిసారే ఉన్నాడు అంటే ఆయన మీదే మొత్తం భారం వేసేసినాయి ఇంకా ఏమైనా జరగని నాకు ఎలాంటి సంబంధం కాదు అని చెప్పి చెట్టు కిందకి పోయి మామూలుగా ధ్యానం చేసుకుందామని పోయినాను రాత్రి 2 గంటల సమయంలో నా దగ్గరికి వాళ్ళ అన్న వాళ్ళందరూ వచ్చి తిరిగి ఇంటికి రా అని చెప్పి తోలుకొని పోయినారు అప్పుడు నేను ఇంటి దగ్గరికి పోయేతల్లా 70-80 మంది కుటుంబం ఉండి నన్ను ఇంట్లోకి తోలుకుపోయినారు వాళ్ళు అరే నేను చేతులు చూపి అని చెప్పి చేతులకు ఇట్లా తాడు కట్టి పైకి దెంతలకు కట్టినారు అప్పుడు ఏం చేయాలి నేను నాకేం అర్థం కాల సరే గురువు నేను ధ్యానమే ఇదైతే మంచిదైతే నువ్వు ఎక్కడున్నావో నాకేం తెలియదు అని చెప్పి ఆయన చేతులకు దానికల్లా తాళ్ళకు కట్టినప్పుడు వెంటనే వాళ్ళ అన్న వచ్చినాడు ఏయ్ ఆ పిల్లని కట్లిప్పేయి ఎందుకు కట్టినారు అట్లా కట్టకూడదు ధ్యానం చేస్తే ఎలాంటి తప్పు లేదంట ఎంత అయితే వయసు ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేసి ఫ్రీగా ఉంటే ఏం కాదు అతిగా ఎక్కువ చేసుకుంటే ఇట్లాంటి కుండలని శక్తి విడుదలయ్యి దాన్ని తీసుకోవడానికి సరిగే లేక ఎన్నెన్నో ఇంట్లో ఇబ్బందులు జరిగే తలనొప్పి రావడం ఒళ్ళు నొప్పి రావడం లేదా ఇంకా ఏవేవో ఇబ్బందులు జరుగుతాయంట ఇవి తెలియక ఇది మన ఓటు చేసిన పని ఆ పిల్లలు ఇప్పండి అని చెప్పి పక్కకి ఇప్పినారు ఇప్పిన తర్వాత మరి యథామామూలుగా నేను ఆడికే వెళ్ళిపోయాను మన హనుమంతరామ స్వామి దగ్గరికి పోయి కూర్చున్న ఒక 2 రోజులకి సామాన్యంగా మన హిందువులం అయితే నమ్ముతాం మేడం ముస్లిమ్స్ నమ్మరు ధ్యానం చేయాలంటే ఎందుకంటే వాళ్ళు కూడా మామూలుగా ఇప్పుడు చర్చికి పోతాం ప్రార్థన చేస్తాం మస్జిద్కి పోతాం నమాజ్ చేస్తాం మనం హిందూ ధర్మంగా దేవాలయం పోయి పూజ చేస్తాం కానీ పూజ చేస్తున్నాం అది ఎందుకు చేస్తున్నాము ఎక్కడ చేస్తున్నాం వీళ్ళు చేసిన పని ఏందని మనకు తెలియదు అక్కడ వాళ్ళు చేసిన పని ఏది ధ్యానం మనం చేసే పని ఏంది వాళ్ళకు పోయి టెంకాయ కొట్టడం ఉద్దిగడ్డలు ముట్టడం దీపారాధన చేస్తున్నాం అంతే కానీ మన వాళ్ళలో ఉన్న దైవత్వాన్ని మనం కనుకలే అట్లా కనుక్కోవాలంటే ధ్యానంలో కూర్చున్నాం అని చెప్పి మేము అప్పుడు ఎప్పుడే అడవి కూర్చుంటేనే ఆ ముస్లిం పిల్లోడు చిన్న పిల్లోడు అంటే 5 సంవత్సరాలు ఉన్నాయి ఆ పిల్లోడు వాళ్ళమ్మ స్నానం చేపించి నాయన బట్టలు వేసుకపో అంటే చక్కగా గూట్లోకి పోయి ఆ అంగి తీసుకునే సమయంలో ఒక చిన్న పాము అంటే చుట్టపూసుకు అంటారు అది పెరు అది కొరికిందంటే చాలా చెడు పాము అది ఇంకా మరి తిరిగే ఉన్నది కంపల్సరీ మరణం తప్ప మళ్ళా జీవించే విధానం ఉండదు అటువంటిది ఆ పిల్లోనికి ఏలుకు కొరికి అట్లే ఎంత బయటకు తీసుకొని వచ్చినాడు మేడం అంటే ఏలుకు ఉంది యాలవడుకొని వచ్చి చేసినాడు ఈ వదిలిపెట్టలేదు అప్పుడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళమ్మ వాళ్ళని చూసి వా అబ్బ పాము కొరికింది కదా అని చెప్పి ఆ పామును అక్కడ చంపి నాకు ఎంతసేపు ఉన్నా ఇంట్లో పని ఉన్నా లేదా పొలంలో పని ఉంటే ఊర్లో ఉంటా లేదంటే ఎప్పుడు అదే చెట్టు దగ్గరనే ఇప్పటికి కానీ అప్పటికి కానీ అక్కడ చెట్టు దగ్గర ఉన్నవాడిని అక్కడ పోయి చెట్టు దగ్గర ఉండి మామూలుగా ధ్యానం చేసుకుంటూ ఉన్నా చేసుకుంటే అబ్బాయి ఎత్తుకొని వచ్చినాడు పిల్లోని ఎత్తుకొని వచ్చేటప్పుడు ఆ పిల్లోని నోట్లో నుండి జొల్లు విపరీతంగా కారుతుంది మేడం వాస్తవంగా అయితే నేను అక్కడ కూర్చున్నాను లేపి బాబాయ్ అని లేపినాడు ఏం నాయన చెప్పంటే బాబాయ్ ఇట్లా పని బాబాయ్ పాము పిల్లోని పాము కొరికింది అన్న నాయన ఎందుకు తొలకొచ్చినావు ఇక్కడ చిన్న పిల్లోడు చూడు ఎందరో మహానీయులు పిల్లలు లేక బాధపడి దేవులాలు కట్టించి సత్రాలు కట్టించి భోజనాలు పెడతారు నీ పిల్లోని సొంతంగా పుట్టినోడి నువ్వు ఇక్కడికి ఎందుకు తొలకొచ్చినావు చంపుకోవడానికి ఎక్కడైనా మందు పెట్టి పో లేకపోతే హాస్పిటల్ దొరకపో అంటే లేదు బాబాయ్ హాస్పిటల్ పోవడానికి నా దగ్గర రూపాయి లేదు ఎక్కడైనా తీసుకుపోవాలంటే కూడా నా కాడ రూపాయి లేదు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఇటు తీసుకొచ్చి పండబెడతా నేను అని అప్పటికి జొల్లు కాడుతుంది వా అబ్బా ఏం చేయాలని చెప్పి అప్పుడు గురువుని తలుసుకొని పత్రిసారి నువ్వు ఎక్కడున్నావో ఏం కథనో నాకు మాకైతే ఏం తెలియదు మేము ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం ధ్యానంలో కూర్చుంటాం నువ్వేం చేస్తావో ఏం కథనో అని చెప్పినాం అని అక్కడ ఉన్న వాళ్ళం అందరం ధ్యానం చేసుకుంటూ ఆ గురువుని తలుచుకున్నాం గురువుని తలుచుకుంటే వచ్చి నోట్లేంటి కారిపోయే జొల్లు
అంతటి పిల్లోడు ఒక గంట ధ్యానం చేసేసరికి మేము ధ్యానం నుండి లేచిన తర్వాతల్లా ఆ పిల్లోడు లేచి కూర్చొని ఆడుకుంటున్నాడు. అప్పుడు లేచి అందరూ ఏమైనా ఇక్కడ ఏమైందంటే ఏం లేదు అని ఆడుకుంటున్నాడు. అప్పుడు కూడా లేచిన తర్వాత చెప్పిన ఆయన బాబు పిల్లోని చంపుకోద్దు, ఇప్పుడైనా మించిపోయినది లేదు, ఎక్కడన్నా తీసుకుపోవంటే లేదు బాబాయ్ నేను ఎక్కడ పోను, నేను ఇక్కడే ఉండి మీతో పాటు ధ్యానం చేసుకుంటాను. అంటే ఆ రాత్రి అంతా అక్కడే ఉన్నాం. వాళ్ళు ఏం చేస్తారంటే ముస్లింస్ కాబట్టి ఎక్కడ ధ్యానం, ఎవరు చెప్పినారు నీకు, అక్కడ పోయి ఉత్త ధ్యానం చేసుకుంటే తగ్గిపోతుందా అని విపరీతంగా ఇంటికాంటి వచ్చినారు అందరూ. మీరు ఏం చెప్పినా నేను రాను అని చెప్పి ఆ పిల్లలు తెల్లగైన వరకు ఆడనే ఉండి తెల్లగైన తర్వాత ఇంటికి పోయినాను నేను. అప్పటికి అట్లా జరిగింది. తర్వాత మరి ఒక్క రెండు మూడు రోజులకు ఎవరైనా కూడా పిరమిడ్ కట్టాలంటే ఎవరైనా చూపిస్తారు, ఇంజనీర్లు కావాలా, ఎంతో మంది కావాలా కదా. అట్లా ఎట్టు పడితే మామూలుగా రాత్రి ధ్యానం చేసుకునే సమయంలో 11 గంటలు అప్పుడు రాత్రి హాయిగా ధ్యానం చేసుకుంటూ ఉన్నా. అక్కడే చేసుకుంటూ ఉంటే ఫస్ట్ అందరూ ఆంజనేయ స్వామి మరి ఎంతమంది అయితే దేవతలు ఉన్నారో అందరు పోతూ 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 ఉన్నారనమాట. వచ్చి లాస్ట్న వెంకటేశ్వర స్వామి వచ్చినాడు దగ్గరికి. వెంకటేశ్వర స్వామిని నిలబెట్టి నేను అడిగిన, అయ్యా అంతవరకు ధ్యాన మందిరం ఎక్కడుందో తెలియదు నేను, అది ఏ రూపంలో ఉంటుందో కూడా తెలియదు నాకు. అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామిని ఏమడిగినా అంటే, స్వామి నాకు ధ్యాన మందిరం కావాలా, ఎంతో మంది ఇక్కడ మహానీయులు వస్తున్నారు, వాళ్ళ కోసం గొప్ప శక్తి, ప్రతి ఒక్కరికి ఆ పిరమిడ్ ఒక శక్తి అందివ్వాలా, అటువంటి ధ్యాన మందిరం కావాలని కోరినాను. కోరినంటే, అయ్యా మాతో అయితే కాదు, మేము శిలారూపంలో విగ్రహ రూపంలో ఉండి తపస్సులో ఉన్నాము, మానవ రూపంలో ఉండి భూమిపైన తిరుగుతూ ఉన్నాడు, ఆయన వెనక వస్తున్నాడు, ఆయన పట్టుకోని చెప్పినాడు. అంటే తర్వాత వీళ్ళంతా వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటికి మన పత్రిసారు మామూలుగా వాస్తవంగా సూక్ష్మ శరీరంతో వచ్చినాడు అనమాట. వచ్చి పోతూ ఉంటే అడిగిన, సార్ అంటే ఏమైనా ఏం కావాలో నీకు ఉన్నాడు. అంటే సార్ మాకైతే ఇక్కడ ఎందరో మహానీయులు వస్తారు, ఇక్కడికి మాకు ధ్యాన మందిరం కావాలా అని చెప్పినాడు. అంటే కర్త వాడినాడు, అంటే కర్త సార్ అని చెప్పి, ఎక్కడ కడతావు అంటే నువ్వు ఎక్కడ చూపిస్తే నేను అక్కడ కడతాను అని చెప్పిన. నాకైతే మాకు వాస్తవంగా ధ్యాన మందిరం ఎట్లా ఉంటుంది, ఇది పిరమిడ్, ఈ పిరమిడ్లో ఇంత శక్తి ఉంటుంది అనేది కూడా మాకు తెలియదు. అప్పుడు స్వయాన పత్రిసారే ఆ పైన పిరమిడ్ స్థలానికి, అంటే ఆయన శరీరము నా శరీరము అంటే సూక్ష్మ శరీరాలు కొండ నుండి పైకి పోయి ఇక్కడ ఈ స్థలంలో కట్టుకొని చూపించినాడు అనమాట. అంటే మనకు కార్లు ఎక్కడి నుండి వస్తాయి, కరెంటు ఎక్కడి నుండి రావాలా, బోర్ ఎక్కడ వేపియాలా, మనం ఎక్కడైతే కడితే బాగుంటుందని చూపిస్తే ఆ స్థలంలో పైన చూపించినప్పుడు ఒక పక్క కృష్ణుడు, ఒక పక్క బుద్ధుడు, ఒక పక్క శివుడు, ఒక పక్కకు పత్రిసారు, అంటే నాలుగు మూలాల నలుగురు కూర్చొని ఆ స్థలంలో ధ్యానంలో ఉన్నారు. ఇక్కడ కట్టయ్యా అని చెప్పినాడు. కట్టి ఆయన ఏం చేసినాడు పత్రిసారు, వెంటనే వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన కొద్దిసేపటికి నేను మామూలుగా ఏదో మామూలుగా మన శరీరంలోకి ప్రవేశించిన. ప్రవేశించిన తర్వాత కూర్చొని ఉన్నాను. అప్పుడు తెల్లగైనాక వాస్తవంగా ప్రతి ఒక్కరికి ఏదన్నా చిన్న అనుభవం రాని పక్కన ఎవరన్నా ఉందని, ధ్యానంలో ఏదైతే అనుభవం వస్తుందో ఇతర పక్కన ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ఆ అనుభవం పంచుకోవాలా. ఆ అనుభవం ఎప్పుడైతే మనం చెప్తామో మళ్ళా రావడానికి అనుభవం వస్తుంది. లేదు నాకేం తెలియదులే అని అనుకుంటున్నాం, కానీ ప్రతి ఒక్కరికి అనుభవం వస్తూనే ఉంటుంది అది. అట్లా నేను కూర్చోనున్నా. కూర్చోనంటే అప్పుడు 10:11 అయింది పొద్దున. అంతవరకు నేను ఇంటికి వచ్చిలేను. రాంభూపాల్ రెడ్డి అని ఒక ఆయన వచ్చినాడు. వచ్చి ఏ వెంకటరాముడు ఇంకా ఎక్కడ పోలేదా ఇంటి ఉంటామంటే, లేదన్నా ఇక్కడ పని, రాత్రి అయితే పత్రిసారి నాకు వచ్చినాడు, మనకు ధ్యాన మందిరం చూపించినాడు. అంటే లేదు మనం ధ్యాన మందిరం కాదు కదా, శివాలయం కట్టాలనుకున్నాము. లేదన్నా శివాలయం కాదు, నేను అడిగింది ధ్యాన మందిరం, ధ్యాన మందిరం మనం కట్టాలా అని. వాయబా అంత పైన మనం ఎట్లా కడతాం ఇంకా రావడం, నువ్వు కానీ తిక్కతిక్క మాటలు చెప్పొద్దు, ఏదో నీ మాటలు వింటున్నాం వింటారులే, ఎంతో మంది వస్తున్నారని అందరికి ఇబ్బంది పెట్టొద్దు. అంటే లేదన్నా నేనైతే నేను చెప్పిన విషయం అది. అంటే సరే అని ఎప్పుడు మేము ఆడ పుట్టినామే కానీ ఆ కొండ ఎప్పుడు ఎక్కిలేం. ఆయన పైకి ఎక్కిపోయినాడు. పైకి ఎక్కిపోయిన తర్వాత ఆయనతో పాటు చిన్న పైకి పోయినా. మనం ఇప్పుడు పిరమిడ్ కట్టిన స్థలంలో ఎలాంటి చిన్న ఒక చెట్టు కానీ ఒక గుండు కానీ లేదు. మరి అక్కడ ఇక్కడ ఆ పక్క ఈ పక్క ఎంత పెద్ద పెద్ద గుండ్లు ఉన్నాయి మేడం, ఎవరు ఎందుకంటే చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ కొండ 700 అడుగులు చిన్నగా లేదు, 700 అడుగులు కొండ పైన మనకు చూపడం జరిగింది.
అని ఆ స్థలం చూసి కిందికి వచ్చినాం. అన్న ఎట్లన్నా అది మనము ఫస్ట్ దావా చేయాలని చెప్పిన అన్నకు. అంటే లేదు నీ ఇష్టం, నువ్వు ఏమన్నా చేసుకోబ్బా, ఇంత పైన అయితే మనం కట్టలేము ఉన్నాడు. సరే నువ్వు ఊరికే ఉండు అని చెప్పి మనతో పాటు ఉన్న వాళ్ళందరికీ వచ్చే వాళ్ళందరికి పోయి ఇంటికి పోయి చెప్పిన, ఇట్లా పనయ్యా మన అయితే గురువు మనకు చూపించినాడు ధ్యాన మందిరం కట్టాలని, ఆ ధ్యాన మందిరానికి మనం దారి చేయాలా అన్నాం. కానీ ఆయన వస్తాడనేది మాకు విషయం తెలియదు. ఆయన గురు మాకు ఏం మోగం తెలియదు, మొక్కు తెలియదు, ఆయన ఎక్కడుంటే మాకు వస్తాడు కాబట్టి అని చెప్పి చిన్నగా అందరు చెప్తే ఒకరు గుడ్డేండ్లు బెరుకుడేండ్లు అని తీసుకొని వచ్చి ఆ కొండకు మొదలు పెట్టినాం. మొదలు పెడితే 60-70 మంది పోయినాలు, 100-150 మంది పోయినాం. ఒక్క గంటలో కింద నుండి పై వరకు దారి కంప్లీట్ తెగొట్టి పక్కకు వచ్చేసినాం. పక్కకు వచ్చిన కొంచెంసేపటికి అరే ఇంతకాలం చేసుకున్నాం కదా అని చెప్పి అన్నదానం పెట్టుకుందాం అని చెప్పి అందరం కలిసి అన్నం చేసుకుని అన్నం పప్పు చారు చేసుకుని తిని ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చిన తర్వాత 3 రోజులకి కర్నూలు బుద్ధ పేరు మీద రాజు సార్ ఫోన్ చేసినాడు, వెంకటరాముడు మీ ఊరికి పత్రిసారి వస్తున్నాడు అని. ఏందా ఇంత విచిత్రం, మాకు ఆయన రావాలంటే మాకు రోడ్డు లేదు సార్ అని చెప్పి నేను ఫస్టే, సార్ మాకు రావడానికి రోడ్డు లేదు, మేము తోలుకొచ్చుకుంటే ఆయన వస్తే మాకు అన్నం పెట్టడానికి కూడా లేదు, మరి మా పరిస్థితి అయితే ఇది ఎట్లా, మా ఊరికి ఎట్లా వస్తాడని నువ్వు చెప్తున్నావు, లేదు వస్తాడు అన్నాడు. అంటే అప్పుడు ఏం చేసినారు, కర్నూల్లో రాజేశ్వరి మేడం, రాధా మేడం, పురుషోత్తం రెడ్డి వీళ్ళందరూ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళ ద్వారా వాళ్ళు చెప్పినారు అక్కడ ఇట్లా పలాన గ్రామంలో ఇట్లా చేస్తున్నారు అంటే అందరు కలిపి మన కర్నూలు పెరిమిడ మాస్టర్లు అందరు కలిపి అడిగి తోలుకొని వచ్చినారు. వస్తే మేమేం చేసినాం, సార్ వస్తాడంటే మాకు ఒక ఆనందం అయిపోయింది. ఆనందం అయిన తర్వాత మేమందరం కలిసి అప్పటికప్పటికి బియ్యము అంటే ఇప్పటికి కూడా మేము ఏం చేస్తామంటే ప్రతి సంవత్సరం కంది పంట వచ్చినప్పుడు అందరం ఊర్లో కలిసి జోలె కట్టుకొని ఊర్లోకి పోతాం. ఒకరు కందులు, ఒకరు పసుపు, ఒకరు కారము, ఒకరు చింతపండు, అంటే ఒక్కొక్కరికి ఒకరు జోలలో మా జోలలో వేస్తే అది తీసుకొచ్చి ఇక్కడ పెనిమిటి దగ్గర పెట్టుకుంటాం. పెట్టుకుంటే ఏమవుతుంది, ఎవరైనా వచ్చిన వాళ్లకు అన్నదానం అంటే ఎవరైనా ఎప్పుడైనా ముందు వస్తున్నాం అని చెప్తే వాళ్ళకు అన్నదానం చేసి పెడతాం మేము. అంటే బ్యాళ్ళు, కంది బ్యాళ్ళు, చింతపండు అన్ని పెట్టేవాళ్ళు, జోలె కట్టుకోవడం తీసుకొచ్చి అట్లా పెడుతూ ఉంటాం అన్నమాట. అట్లా అంతా ఊర్లోకి పోయి బియ్యం బ్యాళ్ళు తీసుకొని వచ్చి సార్ వస్తాడు కదా అని చెప్పి సంతోషంతో మేము భోజనం చేసి పెట్టాం. ఒక అండ పాశము, 2 అండాల అన్నము, 1 అండ సాంబారు చేసి పెట్టుకున్నాం. చేసి పెట్టుకున్న తర్వాత ఉదయం 11 గంటల సమయంలో డైరెక్ట్గా మరి ఆడికి ఇప్పుడు ఎందరో మహానీయులు ఏం చెప్తారంటే కొంతమంది ఆ మారుమూల పల్లెలో నువ్వు అసలు నువ్వు ఎందుకు కట్టావు పిరమిడు, ఎవరు వస్తారని కూడా మమ్మల్ని ఎంతోమంది నిందించినారు కూడా. కాకపోతే ఆయన ఎందుకు వచ్చినాడో మాకు తెలియదు. వాస్తవంగా కట్టిన తర్వాత రండి అంటే ఎవరు కట్టమన్నారు, ఎక్కడ కట్టమన్నారు అని కూడా మమ్మల్ని వాదించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన ఎందుకు వచ్చినాడో, ఆ పిరమిడ్ ఎందుకు నిర్మించినాడో మాకు తెలియదు, ఆయనకు తెలుసు అని చెప్పి చక్కగా అప్పుడు వచ్చినాడు. వచ్చి నేను అప్పుడు చెట్టు కింద ఒక నిలబడుకోనున్నా, అప్పుడు కంప, ఆ కొండ ఎట్లాంటిదంటే ఏ పాములు నేటివి తేళ్లు నేటివి ఆ చెట్టు కింద కూర్చోవాలంటే కష్టం. అటువంటి చెట్టు కిందికి ఆయన వచ్చి చూసి రాముడు అన్నాడు. అంటే నన్ను అంతవరకు ఎవరైనా కానీ వెంకటరాముడు అనేవాళ్ళు మేడం. సారు ఎప్పుడైతే వచ్చి నాకు వెళ్ళి చూసి రాముడు అన్నాడో అప్పటి నుండి ఈ మన పిరమిడ్ సొసైటీ మూమెంట్లో ప్రతి ఒక్కరు దేశ విదేశాల వాళ్ళు కూడా రాముడు 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 అంతే, ఎవరు వెంకటరాముడు అనే వాళ్ళు లేరు. అట్లా ఆయన పిలిచి పిరమిడ్కి పోదాంపా అన్నాడు. అంటే పిరమిడ్ అంటే ఎక్కడుందాబా అని నాకు తెలియదు. అంటే ఇప్పటికి కూడా ఆ చెట్టు కింద ప్రతిసారి మనకు పిరమిడ్ అని ఎప్పుడైతే చెప్పినాడో ధ్యానంలో, అప్పుడు 4 కడ్డీలు తీసుకొచ్చుకొని సొంతంగా ఆ 4 కడ్డీలను కోణం చేసుకొని దాంట్లో కూర్చునేవాడిని. సరే సార్ పోదాము అని చెప్పినారు. అందరు ఏమనుకున్నారంటే ఈ కొండ ఎప్పుడెక్కు తాటిగినా అనుకున్నారు. దగ్గరికి పోయినాం. దగ్గరికి పోయిన తర్వాత ఆడికి ఇప్పుడు ముఖద్వారం కట్టాము, ముఖద్వారం స్థలానికి పోయిన తర్వాత కొంచెంసేపు నిలవన్నాడు. ఇంకా ఎవరు ఎక్కలేరు, ఆయన వెనక్కి పోతాడు అనుకున్నాం. ఆటి వరకు మనుషులు పట్టుకొని పోయినాడు. ఆటి నుండి మేము ఆ కొండలో పుట్టి ఆ కొండని ఎక్కాలంటే కష్టం. అంటే అప్పుడు 2-3 రోజులు ముందు అయింది. కంప ముళ్ళు, బొబ్బిడి ముళ్ళు, కలిముళ్ళు, బంక ముళ్ళు ఉన్నాయి. కానీ ఆ కంపల్లో ఎట్లా ఎక్కిపోయినాడో మాకు ఎవరికి తెలియదు. ఫస్ట్ పైకి ఎక్కిపోయినాడు మేడం. పైకి ఎక్కిపోయి అక్కడ పక్కన కలి చెట్టు ఉంది, ఆ చెట్టు కింద కూర్చున్నాడు.
మేము చిన్న తర్వాత ఒకరికొకరు మొత్తం ఎక్కిపోయినాక అప్పుడు 11 గంటల సమయంలో మేనేల బాగా కూర్చుంటే కింద ఇవన్నీ కాల్తున్నాయి కాళ్ళు చేతులు అప్పుడు ఓకే అని చెప్పి ఆయన ఏం చేసినాడు అందరూ ధ్యానంలో కూర్చోండి అని అన్నాడు అందరిని ధ్యానంలో కూర్చోబెట్టి వేణునాదం ఎప్పుడైతే మొదలు పెట్టినాడో ఆ వేణునాదం మొదలు పెట్టేసరికి ఎక్కడి నుండి వచ్చిందో మేడం మాకు అసలు తెలియదు అంత ఎండ ఉండేది మొత్తం మోడం వచ్చేసింది వేణునాదం ఎంతసేపు అయితే వాంచినాడో అంతసేపు ఆ మోడం అందరికి చల్లగా వాతావరణంగా మాకు మోడం కప్పేసింది అందరం అనుకున్నాం వేరే వాళ్ళు అనుకున్నారంట ఈ పరదాలు కట్టేది ముందే కట్టకూడదు అందరు కూర్చున్న తర్వాత పరదాలు కట్టినారు అని మేము ఏం పరదాలు కట్టలేదు మరి తర్వాత ఓకే చెప్పినారు ఓకే చెప్తారు మామూలుగా ఎండ వచ్చింది ఎండ వచ్చినాక నన్ను పిలుచుకొని ఏం రాముడు పిరమిడ్ ఎట్లా ఉంది ఏం కథ ఉంది అంటే సార్ ఈ ముఖం ఉంది ఇట్లా ఉంది ఇన్ని ఎన్ని అడుగులు ఉందంటే 31 అడుగు అంటే పిరమిడ్ మనం కట్టింది ఇప్పుడు 31 అడుగు అంత విడేలుపు కట్టినాం అని చూపించిన తర్వాత పేరు ఏం పేరు అని చెప్పినావు అంటే పేరు అయితే మాకు తెలియదు సార్ నువ్వే చెప్పాలా అంటే ఊరు ఏ ఊరు ఇది అంటే కృష్ణాపురం అని చెప్పి అప్పుడు ఎంపడే భూమి పూజ చేద్దాం అన్నాడు సరే సార్ అని చెప్పిన సరే అన్నాక కృష్ణాపురం శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రాణ ప్రతిష్ట భూమి పూజ అన్ని ఇదే రోజే ఇక్కడ మనం చూడడానికి కట్టడానికి కట్టాల్సిందే కానీ 100 అడుగులలో ఇక్కడ పిరమిడ్ నిర్మించే ఉంది అని చెప్పి భూమి పూజ చేసినారు మేడం చేసి ఓకే పోదామని కొంత కిందికి దిగి వచ్చినాం కిందికి దిగి వచ్చిన తర్వాత మేము ఏమనుకున్నామంటే ధ్యాన మందిరం కడితే వచ్చిన వాళ్ళు ధ్యాన మందిరం కట్టడానికి డబ్బు మొత్తం ఇచ్చిపోతారంట అన్నారు కానీ ఏ 1 రూపాయి ఇవ్వలే అని చెప్పి నేను అనుకున్నా ఎట్లా బా మనం ఎట్లా కట్టాలా కట్టలేము కట్టమని చెప్పినాడని నేను అనుకున్నా అనుకున్న తర్వాత కిందికి మళ్ళీ మరచిట్ కిందికి వచ్చినాక ఉయ్యాల వేసినాం ఆ ఉయ్యాల కూర్చొని మరి 1 గంట సేపు ధ్యానం చేపించినాడు చేపించి పులనగోయ వాంచుకుంటా బాయ్ నింబోత రాముడు ఉన్నాడు అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది ధ్యానం వస్తే డబ్బులు ఇస్తే పిరమిడ్ కట్టారని చెప్పినారే ఏమి ఇవ్వలేదు ఎట్లబ్బా అనే ఆలోచన నాకు వచ్చింది సరే ఏమైనా కానీ అని చెప్పి ఆయన కిందికి దిగిపోయినాడు కిందికి దిగిపోయి అప్పుడు నన్ను మళ్ళీ అక్కడ కూర్చున్న వాడిని పిలిచినాడు మేడం పిలిచి నన్ను దగ్గర పిలిచి కరా బాబు అన్నాడు పోయినా పోయిన తర్వాత కొద్దిసేపుకి వాస్తవంగా అయితే ధ్యానుల కాడ డబ్బు ఉంటుందో ఉండదో తెలియదు అప్పటికి అప్పుడు నేనేమనుకునేవాడిని కార్లలో వస్తే అబ్బా కార్లు ఉన్నాయి బంగారు వేసుకుంటే వాయి అబ్బాయి వీళ్ళకి బంగారు ఉంది మంచి బట్టలు తొడితే వాయి అబ్బాయి ఎంతో బట్టలు ఎంతో పెద్ద ఉన్నవాళ్ళు కదా అంటే మన పరిస్థితి బట్టి మేము ఏం లేదే మాకు మేము ఇంట్లో వాళ్ళు మంచి బట్టలు వేసుకున్నారు అని అనుకునేవాడిని అనుకొని ఉన్నాం మళ్ళీ కట్ అయిపోయా సార్ పిరమిడ్ది చెప్పేసి మనం ఈ సెషన్ క్లోజ్ చేసుకుని మరి ఇంకొక సెషన్ లో చెప్పుకుంటాం సార్ మిగిలింది టైం అయింది ఓకే మేడం మరి ఈ అవకాశం ఎంతో అద్భుతంగా ఇచ్చినటువంటి మన వైదేయమేయడానికి ఇంకా నంద్యాల మాస్టర్లకు భూమండలంలో ఉన్నటువంటి మాస్టర్ల కల్లా కూడా నేను నమస్కరించుకుంటున్నాను మేడం థ్యాంక్ యూ సార్ చాలా బాగా చక్కగా చెప్పారు అసలు క్యాన్సర్ పేషెంట్ ఎన్ని రోజుల నుంచి ఉండి బాగా చేసుకోలేని తను కూడా వచ్చి చేసుకొని ఎంతో నమ్మకము విశ్వాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా సాధించుకోవచ్చు నేను కూడా వచ్చినాను వైదేహి మేడంతో పాటుకి మీ కృష్ణాపురంకి అప్పుడు క్లాస్ జరిగినప్పుడు ఎంతో చాలా బాగుంది మేము కూడా ధ్యానం చేస్తున్నాం కదా కృష్ణాపురం పిరమిడ్ కూడా ఎంతో బాగుంది ఆ కొండ పైన కట్టాలా అనేది కూడా మనకు తెలియదు కానీ మనం ఎందుకు వచ్చినామో మనం ఇప్పుడు చేసుకుంటూ పోయే కొద్దీ అసలైన కర్తవ్యం ఇదే అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటూ పోతూ చేసుకుంటూ పోతున్నాం ఎంతో ఆనందంగా ఉంటుంది ఇప్పుడు మనం ఎన్ని చేసినా ఈ ఆనందం అనేది ఒక క్షణం ఉండి పోతుంది అది ఊరికే సంతోషంలాగా ఉంటుంది ఈ ధ్యానానికి వచ్చినాక ఏ పని చేసినా ఎంతో ఆనందంగా చెప్పుకోవడానికి కూడా ఎంతో గొప్పగా దీన్ని చెప్పుకుంటుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది ఎన్నిసార్లు చెప్పుకున్నా మనకి ఇంకా ఎంతనో ఎనర్జెటిక్ గానే ఉన్నట్టే ఉంటుంది ఆ బాబుది పాము కరిచినది కానీ ప్రతిది కూడా ఎంతో అనుభూతిగా మే
వాళ్ళ విశ్వాసంతో వచ్చినందుకు చూడండి మీరందరూ ధ్యానం చేసి పత్రిసారి ఎంతో సహాయంతో ఎంతో మన నమ్మకం ఉన్నప్పుడు ఖచ్చితంగా సాధించుకోగలుగుతాం అనేది బాగా చక్కగా చాలా చెప్పినారు సార్. చాలా బాగున్నాయి మీ అనుభవాలు. మళ్ళీ మిగిలిన అనుభవాలు కూడా మరి ఇంకొక సెషన్ లో మీరు చెప్పాలని కోరుకుంటూ ఈ జూమ్ సెషన్ క్లోజ్ చేసుకుంటాం. ఈ రోజు ముందుగా మన గురుగారైన డాక్టర్ బ్రహ్మశక్తి తామా పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి, వైదేవి మేడంకి, రాముడు సార్ కి విచ్చేసిన జూమ్ లో మాస్టర్స్ అందరికీ కూడా, ఎందరో మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ జూమ్ సెషన్ క్లోజ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. రాముడు సార్ నమస్తే. మరి ఒక్కసారి మా జూమ్ సెషన్ కి వచ్చి మిగతా అనుభవాలన్నీ కూడా చెప్పాలని కోరుకుంటున్నాము. ఒక ఎపిసోడే కాదు, మీ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి తెలుసు నాకు. మిరాకిల్స్ అన్ని మరీ మరీ రావాలని కోరుకుంటూ సెషన్ క్లోజ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం.